అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మేనత్త కొడుకు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. భానుమూర్తి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఆదర్శం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి పెద్దలు ఇచ్చిన స్థిరచరాస్తులకి లోటు లేదు, అందానికి లోటు లేదు, చదువు సంఖ్యలకి లోటు లేదు, మంచి గుణగణాలకి లోటు లేదు. అలాంటి భానుమూర్తి తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళు కొడుక్కి పెళ్ళి అనే విషయంలో తీసుకోవలసినటువంటి ఒక మంచి నిర్ణయంలో వాళ్ళు కాలు నోరు చెయ్యి మూడు జారి శకుంతలనే ఆయనకి భార్యగా తీసుకొచ్చారు. భార్య మీద అపూర్వమైనటువంటి ప్రేమ, అనురాగం, అభిమానం. జీవితంలో ఒక మగవాడికి ఎన్నో కలలు, ఆశలు. ఆడపిల్ల మాత్రమే కాదు, మగాడు కూడా కలకంటాడు అంటే అది తన కాబోయే భార్యని ఒక కావ్యనాయకిగా ఊహించుకుంటూ ఆమెతోనే నా జీవితం, ఆమెతోనే నా సర్వస్వం అనుకునే బ్రతుకుతున్న భానుమూర్తికి శకుంతల నిప్పుల కుంపటై నెత్తి మీద కూర్చుంది. వివాహమై అలా వచ్చిందో లేదో, అత్త మామలకి విలువిచ్చేది లేదో, ఆ నరకం భరించలేని వాళ్ళు ఒకరోజు రాత్రి పడుకుని ఇంకా తెల్లవారికి నిద్ర లేవలేదు. భానుమూర్తి చేతి మీదుగా పెళ్ళై నెల రోజులు తిరక్కముందే అమ్మా నాన్నలు పైకి పోయారు. తల్లిదండ్రులు నేర్పినటువంటి విలువలు, సంస్కారం ఏదైనా కానివ్వు. భార్యని కొట్టటం, తిట్టటం, గెంటటం ఇలాంటివే ఆయన చేత కాని మనిషి కాబట్టి భరించుకుంటూ మార్చుకోవచ్చు భార్యనే. భర్త అంటే భరించేవాడు అనే దాంతో శకుంతలకి ఎంతో నచ్చ చెప్పాలని చూశాడు. ఈ నచ్చ చెప్పే ప్రవాహంలో శకుంతల ముగ్గురు పిల్లల తల్లి అయిపోయింది. పెళ్ళైన మొదటి సంవత్సరం తిరగకుండా వెంట వెంటనే ముందుగా కూతురు శాంభవిని, తర్వాత 2 సంవత్సరాల్లో ఇద్దరు కొడుకులు శంకరాన్ని, మాధవని కనేసి తన ఇష్ట ప్రకారమే ఆపరేషన్ కూడా చేయించుకొచ్చింది. భానుమూర్తికి మన ఇంటి ముందు ఉండేటటువంటి ఒక పక్షికి, జంతువుకి, చివరికి హీనాతిహీనంగా మనం ఒక పురుగుకి ఇస్తాం ఒక విలువ అనేది, ఆ విలువ కూడా శకుంతల భానుమూర్తికి ఇవ్వదు. ఆయన్ని ఎంత మాట పడితే అంత మాట, ఎందరిలో పడితే అందరిలో అవమానించి మాట్లాడటం ఆవిడకు అలవాటు. మల్లెపూలు పెట్టుకొని పెళ్ళాం ఎదురు చూస్తుంటే రావాలని పెందలాడి తెలీదా, నీకు బదులు ఎవరిని పిలిచి ఎవడి దగ్గరికి వెళ్ళమంటావురా అని వీధిలో నుంచోని వీధి వీధే వినేలా మాట్లాడేది శకుంతల. ఆయన తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఆయన నలిగిపోయిన క్షణాలు ఎన్నో. చుట్టుపక్కల ఊళ్ళల్లో జనాలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చేతులెత్తి నమస్కరించే వంశం, క్షేత్రం, గోత్రంలో, కులంలో పుట్టిన భానుమూర్తి ఇంట్లో భార్య ఆయనకు విలువివ్వదు. పోనీ భార్య అలా అనుకుంటే కూతురు అస్సలు తండ్రికి ఏమాత్రం గౌరవం ఇవ్వదు. ఇదిగో నిన్నే మా అమ్మ పిలుస్తుంది కానీ ఇట్రా, ఏంది నువ్వు దాంతో మాట్లాడుతున్నా అమ్మ, అదిగో మీ ఆయన లేడు ఆ భానుమూర్తి, అదిగదిగో ఎదురింట్లో ఉండే శంకరం మాస్టర్ వాళ్ళ ఆవిడతో మాట్లాడుతున్నాడే, మరే ఎందుకు మాట్లాడుతున్నాడో, ఒకటే ఏకైకలో పకపకలమ్మా అని మోసుకొచ్చి చెప్తే వెంటనే శకుంతల వెళ్ళిపోయి ఆ కర్మగాలిపోయి వాళ్ళ అన్నయ్య అని మాట్లాడిన ఆడవాళ్లతో కూడా ఆయనకి రంకులంటగట్టి చండాలంగా వాళ్ళ మీద పడి జుట్లు పట్టుకొని బయటికి లాక్కొచ్చి వాళ్ళ మొగుళ్ళని, ఏరా మీకు మగతనాలు లేక మీ పెళ్ళాలని నా మొగుడి దగ్గరే పంపిస్తున్నారా అనే వాళ్ళ పరుగులు తీసి వీధికి ఎక్కేసేది. దాంతో ఆయన ఒక స్త్రీతో మాట్లాడాలన్నా కూడా జమికే స్థితికి తీసుకొచ్చేసింది శకుంతల. ఇక చివరికి ఆయన తల్లిదండ్రులకి ఆర్థికం పెట్టాలన్నా కూడా అయ్యో 500 రూపాయలు డబ్బులు వృధా, ఎందుకు పాడు దరిద్రానికి కాకపోతే అని సంకీర్తన మొదలుపెట్టేది. కానీ భగవంతుడు చేసిన గొప్ప పని ఏంటంటే యావదాస్తి మొత్తం భానుమూర్తి పేరు మీద ఉంది,
కోట్ల రూపాయల ఆస్తే. కాబట్టి ఆయన తల్లిదండ్రులకి మాసికాల దగ్గర నుంచి ఆబ్దికాల వరకు, వారి పేరు మీద అన్నదానాల దగ్గర నుంచి భూదానాల వరకు ఏదీ తక్కువ కానివ్వకుండా మంచో చెడో వాళ్ళు నోట్లో వేలు పెడితే కొరకలేనట్టున్న శకుంతలనే వంచిన తల ఎత్తలేకుండా ఉన్న కోడల్ని చూసి మోసపోయి తనకిచ్చి చేశారు తప్ప వాళ్ళు చేసిన తప్పేముంది? అయినా తల్లిదండ్రుల మీద పోయిన వాళ్ళ మీద పగ సాధించి చేసేదేముందని వాళ్ళకి ఏదీ తక్కువ చేసేవాడు కాదు. పోయాక కూడా వాళ్ళకి మహాలయపక్షాల్లో పిండ ప్రధానాల దగ్గర నుంచి ఏదీ తక్కువ కాకుండా చూసుకునేవాడు భానుమూర్తే. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రాణం విసిగిపోతుంది. ఆయన అవిసిపోతున్నాడు. చిన్న వయసులో పెళ్ళయింది ఆయనకి. పెళ్ళప్పుడు భానుమూర్తికి నిండా 19 సంవత్సరాలు, శకుంతలకు కూడా 19 ఏళ్లే ఉంటాయి. ఆ తర్వాత వెంట వెంటనే ఆయనకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలు ఏమంటా కలిగారో అసహ్యం వేసి ఆయన శకుంతలనే తాకేవాడు కూడా కాదు. శకుంతలే వీధికెక్కి, నాతో కాపురం చేయటం లేదు, దేన్ని మరిగావని, దేంతో వెళుతున్నావని ఆయన్ని నానా మాటలు మాట్లాడితే అంత డబ్బుండి చదువుకొని అందం ఉండి పేరు ప్రతిష్టలుండి చివరికి నా బ్రతుకేంటి ఇలా తయారైపోయిందని ఆయన జీవితం మీద ఆయనకే అసహ్యం కలిగిన క్షణాలు ఎన్నో లెక్కలేనన్నే. చివరికి ప్లేట్లో భోజనం కూడా వడ్డిచ్చేది కాదు శకుంతల. 2 రోజుల నాటి 3 రోజుల నాటి ఎహే వెళ్ళి పనమ్మాయితో పెట్టించుకో, పోవయ్యా, వెళ్ళి తినవయ్యా, మూసుకోవయ్యా, కూర్చోవయ్యా, నుంచోవయ్యా, దొబ్బేవయ్యా, ఇయే మాటలు ఆయన మాట్లాడేది. అవి తట్టుకోలేని ఆయన మనసు తునాతునకలైపోయి భార్య పట్ల ఏ అనురాగం అయితే, ఏ అభిమానం, ఏ గౌరవం అయితే, ఏ ప్రేమ అయితే ఉండాలనుకున్నాడో వాటి స్థానంలో విరక్తి, అసహ్యం, చీదర, వెగటు కలిగాయి ఆయనకి. దాంతో పక్క ఊరిలో కొత్తగా రైస్ మిల్ వ్యాపారం స్టార్ట్ చేద్దామనుకున్న ఆయన పక్క ఊరికి వెళ్ళి ఒక స్థలాన్ని చూసి ఆ స్థలం చాలా అనువుగా ఉంది అనేసరికి ముందు ఈ భార్యకి ఆ పిల్లలకి కాస్త దూరంగా ఉంటే మనసు కుదుట పడుద్ది అనుకుని ముందు ఆయన ఆ వ్యాపారం మొదలుపెట్టాలనుకొని ఆ ఊళ్ళో రైస్ మిల్ కట్టించడం మొదలుపెట్టాడు. అలా రైస్ మిల్ కట్టించి అదంతా పూర్తయ్యేపాటికి ఆయనకి 2 సంవత్సరాల వ్యవధి పట్టింది. ఆ తర్వాత ఆయన అక్కడ వ్యాపారం మొదలుపెట్టాడు. అలా వ్యాపారం చేయటం భానుమూర్తి గారు ధర్మంగా న్యాయంగా చేయటంతో చుట్టుపక్కల 1000 గ్రామాల వాళ్ళు ఆయనకి వడ్లిస్తూ ఉండేవాళ్ళు. దాంతో రైస్ మిల్ వ్యాపారం కూడా చాలా బాగా సాగేది. వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర కూడా దక్కుతూ ఉండటంతో వాళ్ళు కూడా ఆయనకే అమ్మేవాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు ధాన్యాన్నే. ఇలా కొంతకాలం గడిచిపోయింది. కూతురు శాంభవి వయసుకొచ్చింది. కూతురు శాంభవి వయసుకొచ్చి పిల్ల పుష్పవతి అయిందనే కబురు వస్తే వెళ్ళి అక్షింతలు వేసి రావటం తప్ప కనీసం నాన్నగారు ఆశీర్వదించండి అన్న కూతురు కాదు. కూతురు పెద్ద మనిషి అయ్యింది. ఇంతకీ కూతురికి 7 వారాలు నగలు పెడదామనుకుంటున్నాను, ఏమంటావు అంటే, నీ ఇష్టం, నేననేదేముంది, నీకు నేను ఎప్పుడు ఏ విషయంలో అడ్డు చెప్పాను గనక చెప్తే ఉంటావు మరి నువ్వు అని శకుంతల అనేసిందే. దాంతో విరక్తి కలిగిపోయిన ఆయన, నాకు రైస్ మిల్లు దగ్గర పనుంటోంది, పెద్ద పెద్దాక ఇంటికి రావటం కుదిరే పని కాదు, నిన్ను రమ్మని నేను అనలేదే, నిన్ను పెద్ద పెద్దాక రా అని నేనెప్పుడు అన్నాను, నువ్వు వారానికి 1 రోజు వచ్చినా చాలు, ఆ 1 వారం రోజుల సుఖం నాకు 1 రోజు అందించెల్లినా నేను ఆ సుఖాన్ని 1 వారం రోజులకి నేను కొద్ది కొద్దిగా పొదుపుగా మనసులో తలుచుకుంటూ నేను తృప్తిపడగలనే కానీ వారానికి ఒకసారి తగలడు చాలులే, పోయి పిల్లల కోసం 4 రూపాయలు మూటగడితే మగాడంటారు, లేదంటే తెలిసిన విషయమేగా ఏమంటారో అటు ఇటు కానీ వెదవ్వంటారు అని పంపించిందే ఆ పిల్ల పెద్ద మనిషి ఫంక్షన్కి వచ్చిన 1000 మందిలో ఆయన్నే. కనీసం పట్టెడు మెతుకులైనా ముట్టకుండా ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. శకుంతల పుట్టింటి వాళ్ళు కూడా శకుంతలకు తగిన వాళ్లే. కనీసం భర్తను అలా మాట్లాడకూడదని శకుంతల అమ్మా నాన్నలు కానీ, భావన అలా అంటవేంటని శకుంతల అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చెప్పాల్సింది పోయి అలాగే తొక్కిపెట్టించాలి, లేతే రెచ్చిపోతాడో, అలాగే మగాణ్ణి కాలి కింద బానిసం చేసుకోవాలి, కుక్కను తిప్పుకున్నట్టు తిప్పుకోవాలి, వాడు
ఆరు రోజుల పాటు వారంలో ముఖం వాచిపోవాలి, ఏడో రోజు నిన్ను వెతుక్కుంటూ రావాలి, నీ అందచందాలకు వాడు దాసుడైపోవాలి, ముగ్ధుడైపోవాలి, వాడు సంపాదనలో పడాలి, పిల్లల కోసం 4 రూపాయలు ఇప్పుడు మూటగట్టకపోతే ఎప్పుడు మూటగడతాడు, వాణ్ణి అంతా నోరు ఎత్తనివ్వకు, మగాడికి పౌరుషం పెరగకూడదు, అన్నం కూరల్లో ఉప్పులు కారాలు వేయి మాకు, వాణ్ణి ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కని ఇంకా ఎదురు నీతులు చెప్పిపోయారు వాళ్ళు. ఇదంతా విన్న ఊళ్ళో వాళ్ళు, సభాష్ ఒక ఫ్యామిలీ అంటే నిజంగా ఇలాగే ఉండాలేమో, ఏ కర్మ చేసుకొని పోతూ పోతూ భానుమూర్తి అమ్మ నాన్న దీన్ని తీసుకొచ్చి ఆయనకిచ్చి చేశారో కానీ థూ అనుకొని వెళ్ళారు ఊళ్ళో వాళ్ళంతా. అలా వెళ్ళిన భానుమూర్తికి ఇక ఆయన వ్యాపారం, ఆయన గొడవల్లో ఆయన పడిపోయి ఉండగా ఆ ఊరిలో ఎప్పుడూ లేనిది ఒక అమ్మాయి ఒక రోజున ఆయన రైస్ మిల్లు దగ్గరికి వచ్చింది. వచ్చి నాకు మంచి సన్నబియ్యం కావాలండి, ఒక 10 కేజీలు పాత బియ్యం కావాలి, ఇవ్వగలరా అని అడిగింది. అడిగితే అలాగే, ఇంతకు ముందెప్పుడు చూడలేదే, ఏ ఊరి మీదే అని అడిగితే మా అమ్మ నాన్నగారు చనిపోయారు, ఇక్కడ మాకు దూరపు బంధువులు బామ్మ తాతగారు ఉంటే నన్ను తీసుకొచ్చారు, తీసుకొచ్చి వాళ్ళే వాళ్ళ దగ్గర ఉండమని చెప్పారు. నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి, అయితే నాకు వాళ్ళే ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తామని చెప్పారు. మా అమ్మ నాన్నగారు పోతూ పోతూ 2 ఎకరాల పొలం అలాగే కొంత బంగారం రొక్కం తాతగారి చేతిలో పెట్టి అనుకోకుండా జబ్బున పడిపోయారు అంటే అయ్యయ్యో అన్నాడు భానుమూర్తి. ఆయన కూడా మంచి వయసులోనే ఉన్నాడు అప్పుడు. ఇక ఆ తర్వాత కౌశల్య బియ్యానికి రావటం, ఆ తర్వాత అప్పుడప్పుడు కాస్త వడిపొట్టు తీసుకెళ్ళొచ్చా అనే పొట్టు కోసం రావటం, తవుడు కోసం రావటం ఇలా తరచూ రైస్ మిల్లుకు వస్తూ ఉండేది. అలా భానుమూర్తికి కౌశల్యకి ఏర్పడిన పరిచయం కొద్ది కాలంలోనే ప్రేమగా మారింది. ఆ తరువాత ఆయన తనకి పెళ్ళైన విషయం, పిల్లలున్న విషయం చెప్పకుండా ఏ ఉన్నత విలువలు ఉన్న స్త్రీమూర్తిని తన జీవితంలోకి ఒక భార్యగా ఆహ్వానించాలనుకున్నాడో అవన్నీ కౌశల్యలో చూశాడు భానుమూర్తి. చదువు ఉంది, అందం ఉంది, సంస్కారం ఉంది, కులగోత్రాలు ఉన్నాయి, దానితో పాటు మనిషిలో ఒబ్బిడితనం ఉంది, మర్యాద ఉంది, ఆడదానికి ఉండాల్సిన ఆడలక్షణం ఉంది, మగాడికి గౌరవం ఇవ్వాలనే ఇక ఒకళ్ళు చెప్పాల్సిన పనే లేదు, ఏ పని చేసినా వంక పెట్టే పని లేదు, ఎప్పుడైనా ఆమె అంత బాక్సులో ఏదైనా తీసుకొచ్చిస్తే కడుపు నిండా తినేవాడు భానుమూర్తి. ఒక ఆడది అంతకమ్మగా వంట చేస్తుందా అనే అన్నపూర్ణమ్మని తలపించేలా ఉండేదా వంట. ఇక ఆమె అందచందాల గురించి అయితే చెప్పక్కర్లా, ఆమె మంచితనం గురించి అయితే చెప్పాలంటే మాటలు చాలవు. దాంతో ఆయన పెళ్ళయ్యి పిల్లలున్న విషయం ఆమె దగ్గర దాచిపెట్టేసి ఏదైతే అదైంది, నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలియట్లేదు, మనిషిగా నేను జన్మెత్తిన తర్వాత అసలు నేనేమనుభవించానో, పుట్టి బుద్ధెరిగిన తర్వాత మంచిగా చదువుకోవాలనుకున్నాను, చదువుకున్నాను, ఆ తర్వాత తల్లిదండ్రులు అంత ఆస్తిపాస్తులు ఇచ్చిపోయారు, దానితో పాటు 19 ఏళ్ళకి వివాహం చేసేశారు, పెళ్ళయ్యి భార్య వస్తుందనుకుంటే బజారుది భార్యగా వచ్చింది, అయినా సరే భర్తగా భరించాలి మార్చుకోవాలనుకొని నా సాయశక్తులా ప్రయత్నించి ఓడిపోయాను నేను, ఇంకా ఇహ నేను నా జీవితం గురించి ఆలోచించుకోవటంలో తప్పేముందే, దానికి మొగుడుగా దాని పిల్లలకే సంపాదించే యంత్రంలా నేను ఎందుకు బ్రతకాలి, తల్లికి విలువలేదు పిల్లలకి విలువలేదు, ఏ నాకంటూ ఒక జీవితం లేదా, మళ్ళీ నేను జన్మెత్తి పుడతాననే నమ్మకం ఉందా, ఒకవేళ రేపొద్దున జన్మ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసో, కౌశల్యతో బహుశా నేను చెప్పే మొదటబద్ధం చివరబద్ధం ఇదేనేమోనని కౌశల్య ఏ బామ్మ తాతగారి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌశల్యని తాను ఇష్టపడుతున్నానని, మీరు అనుమతిస్తే తన్ని వివాహం చేసుకుంటానని చెప్తే నీలాంటి గొప్పోడు బంగారం లాంటి మనిషివయ్యా నువ్వు, నిన్ను మేము చూస్తూనే ఉన్నాము, ఇన్నాళ్ళుగా నువ్వు రైస్ మిల్లు పెట్టిన దగ్గర నుంచి ఒక్క చెడ్డ పేరు లేదు, నిన్ను చేసుకోవాలంటే అది పెట్టి పుట్టి ఉండాలి, ఏం బాబు
మా పిల్లని చూసుకుంటానని ఇక్కడ దాకా వచ్చావేయ్యా, అంత ప్రత్యేకత ఏం కనపడింది మా పిల్లలో అని అడిగితే, ఒక ఆడదానిలో ఉండాల్సిన ఆడలక్షణం కనపడిందండి, పైగా తనని చూసినప్పుడు తన మంచితనం నన్ను ఆకట్టుకుని నా మనసు దోచుకునేలా చేసింది అని చెప్తే, వాళ్లే గుళ్ళో పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆ బామ్మ తాత వెంటనే కాలం చేశారు వాళ్ళు. ఇక భానుమూర్తి ఏ ఊళ్ళో రైస్ మిల్ పెట్టాడో అక్కడే ప్యాలెస్ లాంటి ఒక పెద్ద ఇల్లు కట్టించాడు కౌసల్య కోసం. కౌసల్య నిలయం అని పేరు పెట్టించి దాంట్లో ఆయన కౌసల్యతో కాపురం పెట్టుకున్నాడు. కాపురం పెట్టుకొని కౌసల్య సహచర్యంలో ఆయన వాత్సాయన కామసూత్రాల్ని శృంగారంలో నెమరు వేయటంతో పాటు కార్యేషు దాసి దగ్గర నుంచి క్షమయా ధరిత్రి రూపేచ లక్ష్మి అన్నదాకా ఒక ఆడదాన్ని గురించి వర్ణించింది తక్కువేనేమో, రవి కాంచని చోట కవి కాంచును అని చెప్పింది నిజంగా ఇంకా తక్కువేనేమో అని ఆమె ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయాడు ఆయన. రైస్ మిల్ వ్యవహారాలు చూసుకోవటం, దానితో పాటు ఇక ఇంటికొచ్చిన దగ్గర నుంచి కౌసల్య ముద్దు మురిపాల్లో మునిగిపోవటం, దానితో పాటు ఆస్తినంతా జాగ్రత్త చేసుకుంటూ వచ్చి స్థలాలన్నీ లీజులకు ఇచ్చుకుంటూ వచ్చి పొలాలు కౌళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చి ఆయన శకుంతల దగ్గరికి వెళ్ళటమే మానేశాడు. ఇక అప్పుడప్పుడు 3 నెలలకోసారి 4 నెలలకోసారి వెళ్ళినా రాత్రి వరకు మాత్రం ఉండేవాడు కాదు. పొద్దున్నే వెళ్ళి ఇక వెళ్ళినప్పుడు ఇంటి మెయింటెనెన్స్కి డబ్బులు అక్కడ పడేసి, శకుంతల పూలు పెట్టుకున్నాను, పడగదిలోకి రావద్దా, ఎవరిని పిలవమంటావు, నన్ను సుఖపెట్టవా అంటే ఇదివరకే తప్పక రాణి ఫీలింగ్స్ తెప్పించుకొని మరీ కాపురం చేసి వచ్చేవాడు ఆయన. కుక్క మురిగిందనుకొని ఆ తర్వాత ఎప్పుడైతే కౌసల్యను పెళ్లి చేసుకున్నాడో ఆ క్షణం నుంచి శకుంతలని తాకటం మానేసి ఆయన పవిత్రంగా ఆయన జీవితాన్ని కౌసల్యకే అంకితం చేసేసాడు. ప్రేమ మూర్తి అయింది ఆవిడ ఆయన దృష్టిలో. ఇక వాళ్ళిద్దరి ప్రేమకి కౌసల్య గర్భవతి అయింది. కౌసల్య గర్భవతి అయ్యి ఆమెకి 5 నెలల నుండి 6 నెలలు వచ్చింది. పొట్ట ముద్దు పెట్టుకోవటం, కౌసల్యకి గోరింటాకు పెట్టడం, గోరుముద్దలు తినిపించటం, తలస్నానం చేయించటం, సాంబ్రాణి వేయటం, చీర కట్టడం, ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళటం, స్కానింగ్లో బిడ్డను చూసుకొని మురిసిపోవటం, ఆయన అసలు ఒక కంప్లీట్ హస్బెండ్గా, ఒక కంప్లీట్ ప్రియుడిగా, ఒక కంప్లీట్ మగాడిగా ఉండటం మొదలుపెట్టాడు కౌసల్యతో. అయితే ఆనోట ఈనోట ఆ విషయం శకుంతల దాకా పాకింది. శకుంతల ఊరుకుంటదా, అసలే బజారు రకమైతే వెంటనే పుట్టింటి వాళ్ళకి కబురు పెట్టి భానుమూర్తి లేని సమయం చూసే పుట్టింటి వాళ్ళని వేసుకొని కౌసల్య ఇంటి మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఉసే రావే బయటికి పెళ్ళైన మగాడిని పెళ్లి చేసుకోవటానికి నీకు సిగ్గు మానం అభిమానం ఉండొద్దంటే ఎవరికి పెళ్ళయింది, ఎవరితో పెళ్ళయింది, ఎవరితో పెళ్ళయిందా, ఈ అమ్మాయి మా కూతురు, మా కూతురుతో ఆ భానుమూర్తి గారికి పెళ్ళయిందే, ఇది దానికి వాడికి పుట్టిన కూతురు, వీళ్ళిద్దరూ కొడుకులు, పెద్ద మనిషి అయిన పిల్లని పెట్టుకొని సిగ్గు లేకుండా వాడు నిన్ను మరిగి నీతో కులుకుతుంటే, పైగా నిన్నావంటే కౌసల్య నిలయం అంట, ఇది బాగానే లాగింది అల్లుడు దగ్గర నుంచి, ఇంత ఇల్లు, ఇంట్లో పనోళ్ళు, దీనికి ఇంటి ముందు గొడ్డు గోద, ఇంటి ముందు కారు, ఓయమ్మో ఓలయ్యో ఓలప్పో, దాని ఒంటి మీద నగలు చూసావా, అన్నీ పోయిన మీ అత్తయ్యేనే తల్లి, దిగేసుకొని తిరుగుతుంది, ఏమే రంగసాని, ఏ ఊరు నుంచి లేచి వచ్చావే, నీ అమ్మెవడే, నీ అబ్బెవడే, నీ కులమేందే, నీ గోత్రమేంటే, నీతి మాలిందానా, నీలాంటి వాళ్ళు ఊరి చివర గుడిసెలేసుకొని దేవదాసులని ఎవడు దొరికితే వాడిని సుఖపెట్టే వేశ్యలే మీరు, అలాంటిది సంసారాల మధ్యలో ఉండి మా అల్లుడికి మందు పెట్టి మత్తుజల్లి మాయ చేసి మా కూతురు తాళిలో భాగం పంచుకొని నోరు ముయ్యండి చాలే కానీ, ఆయన నాకు తాళి కట్టారు, ఆయన నన్ను పవిత్రంగా వివాహం చేసుకున్నారు, నేను ఆయన భార్యనే అనేసరికి పనివాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి భానుమూర్తికి విషయం చెప్పేసరికి ఆయన అక్కడికి వచ్చి, ఏంటి గొడవ అన్నాడు ఆయన. అనేసరికి, ఏంటంటావేంటల్లుడో, మా అమ్మాయి ఉండంగా నువ్వు ఏం తక్కువైందని మా అమ్మాయిలో ఈ కులుకులాడిని పెళ్లి చేసుకున్నావో, ఏమండి ఇదంతా నిజమా అనేసరికి భానుమూర్తి మారు మాట్లాడకుండా, నన్ను క్షమించు కౌసల్య, నిజమే, నేను నీతో మళ్ళీ మాట్లాడతాననేసరికి ఆవిడ కూర్చుండిపోయింది. అబ్బో వగలాడి, ఏమి నటిస్తున్నావే నటన, తెలియకుండానే పెళ్లి చేసుకున్నావే మా అల్లుణ్ణి నువ్వు, వామ్మో వామ్మో వామ్మో,
వగలమారి వంకాయ సెగలేకుండా ఉడికిందని పెద్దలు ఊరికే అనలేదులే. ఏ అల్లుడు నా కూతురికి కన్నొంకర కాలొంకర కాదు, మీ కూతురికి బుద్ధి వంకర, నోరు వంకర, మాట వంకర. దాని దగ్గర ఒక్క ఆడలక్షణం ఉందా? ఆడదాన్లా పెంచారా మీరు? ఏం తక్కువ ఏం తక్కువ అని అడుగుతున్నారు. అసలు దానిలో ఏముందని, అది ఒక భార్యగా నాకు ఏమి ఇవ్వగలిగిందని, అంటే మా అమ్మాయి నీకేమీ ఇవ్వకుండానే ముగ్గురు పిల్లల్ని కన్నావా నువ్వు? ఇవ్వటం అంటే ఏంటండి? నాకు అర్థం కాందే. రాత్రి దీపాలు ఆర్పేసిన తర్వాత మీ అమ్మాయి మీ అమ్మాయికి నచ్చినట్టుగా ఒక మగాణ్ణి సుఖపెట్టమని మీ అమ్మాయి పడగదిలోకి పిలుస్తుందే, అదే ఒక వేసెకు కూడా మీ అమ్మాయి కన్నా ఎక్కువ నీతే ఉంటుందండి. అదే కనుక ఒకవేళ మీ అమ్మాయితో నేను శారీరకంగా కలవటమే మీరు ప్రేమ అనేది అనుకుంటే కనుక కుక్కలు నక్కలు పశుపక్షాదులు కూడా వాటికి నచ్చిన సహచరి సహచరుడితో కాపురం చేసుకుంటూ పిల్లల్ని కంటున్నాయి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏంటి మా అమ్మాయి నీకేమీ ఇవ్వకుండానే నువ్వు ముగ్గురు పిల్లలకి తండ్రి అయ్యావా అని. ఇవ్వటం అంటే ఏంటండి మీ దృష్టిలో? నాకు అర్థం కాలేదు. చీకట్లో నాలుగు గోడల మధ్య రెండు శరీరాలు కలవటమా ప్రేమంటే? కాదండి, ప్రేమంటే భార్యాభర్తల మధ్య అనురాగం ఉండాలి, నిజమైన ప్రేమ ఉండాలి. ఏ రోజైనా భర్తగా మీ అమ్మాయి నాకు ఇంత భోజనం వడ్డించిందా? ఎప్పుడైనా నేను ఒక చీర తీసుకొస్తే ముచ్చటగా మీ అమ్మాయి ఇష్టపడి కట్టుకుందా? ఎప్పుడైనా మీ అమ్మాయి మనస్ఫూర్తిగా నాతో ఏదైనా హృదయం పంచుకొని మాట్లాడిందా? మీ అమ్మాయికి డబ్బు కావాలి, నా ద్వారా వచ్చే సుఖం కావాలి, ప్రపంచం కోసం కంది మీ అమ్మాయి వీళ్ళ ముగ్గురిని గొడ్రాలు కాకూడదని. దానికి ఒక మగాడు అవసరం అంతే. ఇక అక్కడ నేనే కాదు, ఎవడున్నా దీపాలు ఆడిపేసిన తర్వాత ఒకటే మీ అమ్మాయికి. అలా నేను అనుకోవటం మొదలు పెడితే ఒక ఆడది ఒక మగాడికి ఇవ్వాల్సిన సుఖాన్ని ఏ రోజైతే ఇవ్వదో ఆ రోజే ఆ మగాడు మరొక ఆడదాని దగ్గర ఆ ప్రేమని సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. నేనేం పాపం చేశాను, నాకు అర్థం కాదు, నాకేం తక్కువనే మీ అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ అమ్మాయి నానా మాటలు అంటే నేనెందుకు పడాలి? అసలు నాకేం కర్మ? నాకు ఆస్తి లేదా? అందం లేదా? చదువు లేదా? గుణం లేదా? తెలివితేటలు లేవా? వ్యాపార దక్షత లేదా? ఏం లేదని పడతాను? మీ అమ్మాయి ఒక మగాడికి ఒక మొగుడికి ఇవ్వాల్సిన గౌరవం విలువ ఇవ్వకుండా బజారు దానిలా బజారెక్కి మాట్లాడుతుంటే ఆ రోజు రాలేదే నీతులు? ఆ రోజు వాడిని తొక్కిపెట్టు, నొక్కిపెట్టు, కుక్కల్లే తిప్పుకో, దొడ్లో కట్టే, వాడిని పని మనిషి పెట్టుద్దంట నాకు అన్నం మీ అమ్మాయి పెట్టించుకోమందే. పని మనిషితోనే కాపురం చేస్తే పుట్టారా మరి వీళ్ళు ముగ్గురు? అది చెప్పటం చేత కాలేదా మీకు? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనా సరే కౌసల్య నా భార్య, మనస వాచ కర్మణ నేను ఇష్టపడి ప్రేమించి దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్న నా భార్య. కావాలంటే మీ అమ్మాయికే విడాకులు ఇస్తా, కావాలంటే ఇంత ఎంత కావాలో అడగండి, ఆ పిల్లలతో సహా తీసుకొని మీ అమ్మాయిని మీరు వెళ్తానంటే ఇంత వాటా అని పడేయటానికైనా సిద్ధమేమో. కానీ కౌసల్యని నేను వదిలి శకుంతల దగ్గరకు రావటం అనేది జరగని పని అన్నాడు భానుమూర్తి. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ హతాశలైపోయి ఇంకా చేయగలిగిందే ఉంది, ఆయనే బయటపడే ఆ అమ్మాయి ఆయన భార్య అని చెప్పిన తర్వాత మీ అమ్మాయి మాత్రం తక్కువదా ఏంటమ్మా అనకూడదులే. కానీ మీ అమ్మాయిలో నిజంగానే ఆడదానికి ఉండాల్సిన ఆడలక్షణం ఒక్కట్లేదు. ఊరి చివరుండే కూలోళ్ళకి పనోళ్ళకి కూడా నీతులుంటాయి, పైగా కులాల నుంచి మాట్లాడతారు కానీ మాకున్న నీతి కూడా మీ కూతురికి లేదు. ఒక మగాణ్ణి విలువిచ్చి గౌరవం ఇచ్చి మొగుణ్ణి మొగుళ్ళ చూసుకోకపోతే ఏ పెనిమిటి మాత్రం తట్టుకోగలుగుతాడు? ఆయనకి దొరకంది వీడు ఎత్తుక్కున్నాడు, తప్పేముంది? ఆయమ్మకు మాత్రం ఏ తాళిగట్లేదా? ఆయమ్మను మాత్రం మనువాడే పెళ్ళాన్ని చేసుకోలేదా? ఆమె నీళ్లు కూడా పోసుకొని కడుపుతూ ఉంటే కాదంటే సరిపోద్దా? ఆయన కోన, ఆయన నెత్తురు, ఆయన అంశం ఆ అమ్మాయిలో పెరుగుతుంటే ఇది ఇంకా బాగుంది. ఇక కాదు కూడదు అంటే తెగదెంపులు చేసుకోండి, పారేస్తానంటున్నాడుగా, అట్ట కాదంటారా? ఓ పని చేయండి, ఇక ఆ ఊళ్ళో మీ అమ్మాయి ఉండిద్ది, ఈ ఊళ్ళో ఏముంటుంది, ఇక ఆయన దయదలిసి వచ్చినప్పుడు వస్తాడు, కాపురం చేసినప్పుడు చేస్తాడు, ఇచ్చినంత పుచ్చుకోవటమే, చేసుకున్న కర్మ ప్రారంభానికి తప్పేదేముంది, ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఉంటాం తప్ప అన్నారు ఊళ్ళో వాళ్ళు. అనేసరికి అప్పుడు దాకా అంతనోళ్ళు లేచిన శకుంతల అమ్మ నాన్నల్ని, శకుంతల అన్న అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఇప్పుడు ఏంటే దాన్ని మొగుడుతో చెడగొట్టి ఎంతో కొంత వాటా
పంచుకొని విడాకులు తీసుకొని దాని దరిద్రాన్ని దాని దరిద్రపు నోటితో సహా దాని దరిద్ర బుద్ధితో సహా తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకుంటారా? దాని ముదరష్టపు ముగ్గురు సంతానంతో సహా ఇక దాని కింద ఉండటానికైనా నిజంగా బలాదూరుగా తిరిగే బజారు దాన్ని వాడికి ఇచ్చి చేశారో? దానికి కాస్తో కూస్తో సంసార లక్షణాలు నేర్పాల్సింది పోయి దాన్ని వీధికెక్కువ రోడ్డుకెక్కువ బజార్కెక్కువ అన్నారో? వాడికి విరక్తి పుట్టింది, దాంతో వాడు రెండో దారి చేయించుకున్నాడు. ఇంకా చేయగలిగిందే ఉంది, దీన్ని తీసుకొచ్చి మీరు కానీ ఇంట్లో పెట్టుకున్నారో అమ్మా నాన్నలను కూడా మర్చిపోయి నడుములు ఇరగొడతాం అనేసరికి కూతురుతో సంబంధం లేదని, కూతురుతో తెగదెంపులు చేసుకుని నువ్వు చేసుకున్న కర్మ నువ్వే అనుభవించు, ఎవడి రాత ఎవడికి వస్తుంది, నీకే మొగుణ్ణి కొంగు కట్టేసుకోవటం చేతయ్యుంటే వాడికి తలగడ మంత్రాలు పెట్టి ఏ మందో మాకు పెట్టి ఏ వశీకరణం వచ్చేసి ఆ ఆస్తి నీ పేరు మీద నీ పిల్లల పేరు మీద రాయించుకొని తగలడుంటే ఇవాళ నీకు ఈ సవతి పోరు ఉండేది కాదు, ఈ కర్మ ఉండేది కాదు. ఊడి పెద్దలందరూ కూడా నీదే తప్పని చెప్తున్నారంటే అది నీ తలరాతని వాళ్ళ దారిన వాళ్ళు ఎంచక్క పోయారు. శకుంతల ఆ రోజు నుంచి పగతో రగిలిపోవటం మొదలుపెట్టింది. దానికి తోడు తన కూతుర్ని కొడుకులిద్దరిని విచ్చలవిడిగా ఒక తల్లి తన పరిస్థితి బాగోకపోయినా పిల్లలనైనా సక్రమమైన మార్గంలో పెంచాలి. అలాంటిదే కూతుర్ని కొడుకుల్ని స్వార్థపూరితంగా ద్రోహబుద్ధితో తండ్రి అంటే విలువ లేకుండా కనీసం తనకి కూడా విలువ గౌరవాలనేవి ఇవ్వకుండా వాళ్ళని సొసైటీలో ఉన్నటువంటి ఏ మనుషుల్ని లెక్క చేయకుండా ధిక్కరణ మనస్తత్వాలతో పెంచుకురావటం మొదలుపెట్టింది శకుంతల. ఇక ఆ తర్వాత కౌసల్య కడుపుతో ఉండి జరిగిందంతా తెలుసుకొని ఎందుకు చేశారు ఇంత మోసం, దీన్ని ద్రోహం అనరా చెప్పండి, నేను మీకేమన్యాయం చేశానండి, మిమ్మల్ని నమ్మటమే నేను చేసిన తప్ప. ఇప్పుడు ఆవిడ నానా మాటలు అని నానా శాపనార్థాలు నన్ను శపించిపోయింది, నాకేం కర్మండి ఒక ఆడదాని తాళిలో నుంచి భాగం పంచుకోవాలని ఒక ఆడదాని పక్క పంచుకోవాలని, నేనేమి అంత అతిగతి మాలిన అమ్మా నాన్నలకు పుట్టిన కూతుర్ని కాదు, మీ భార్య దగ్గరికే మీరు వెళ్ళిపోండి, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి, లేదంటే ఇంత విషం తాగి నేను నా కడుపు లో బిడ్డ పోతాం కానీ మీరు దయచేసి వెళ్ళిపోండి అనేసింది కౌసల్య. దాంతో భానుమూర్తి శకుంతల ఆయన్ని ఎన్ని హింసలు పెట్టిందో, ఆయన మార్చాలని ఎంత ప్రయత్నించి ఓడిపోయాడో, చివరికి ఏ పరిస్థితుల్లో ఆయన ఈ ఊరికి రావాల్సి వచ్చిందో కౌసల్యకి చెప్పినా కౌసల్య తలుపులు మూసేసుకొని లోపలికి వెళ్ళిపోయింది. వారం రోజుల పాటు అన్నపానీయాలు మాని నీ కడుపులో ఉందే మనిద్దరి ప్రేమకి గుర్తు, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఏ క్షణం నీ మెళ్ళో తాళి కట్టానో ఆ క్షణం నుంచి ఆమెను ఒక స్త్రీగా నేను ఒకప్పుడు తాళి కట్టిన ఒక ఆడదానిగా తలచి ముగ్గురు బిడ్డలు కలిగారు కాబట్టి ఆమెకి ఇంతనే రొక్కం ఇచ్చేస్తున్నానే తప్ప ఆమెను తాకింది కూడా లేదు. నేను నీకోసమే బ్రతుకుతున్నాను, నువ్వు నీ ప్రేమ నీ అనురాగం నువ్విచ్చేటటువంటి ఆ గౌరవం విలువ నువ్వు పంచేటటువంటి ఈ ప్రేమ లేనిదే నేను బ్రతకలేను, నేను చావనైనా చస్తానని అన్నపానీయాలు మానేసి వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ ఎండకి ఎండుతూ ఆయన అక్కడే ఉండిపోయాడు. దాంతో ఇహ ఆవిడ ఒకవైపున కడుపుతో ఉంది, పైగా ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది, దాంతో ఆయన్ని క్షమించి లోపలికి రావటానికి అనుమతించింది. ఆ తర్వాత భానుమూర్తి దర్జాగానే ఇక కౌసల్యతోనే ఉండటం మొదలుపెట్టాడు. కౌసల్య వెళ్ళి రండి అని మొరపెట్టుకొని మొత్తుకుంటే నెలకొకసారో రెండు నెలలకొకసారో శకుంతల దగ్గరికి వెళ్ళి డబ్బులు మాత్రం ఒక టేబుల్ మీద పెట్టో లేదంటే అక్కడ ఉన్న పిల్లలకి ఇచ్చేసో వచ్చేవాడు ఆయన. వెళ్ళినప్పుడు పిల్లలు నాన్న అనే దగ్గరకు రావటం కానీ శకుంతల పలకరించడం కానీ చేసేది కాదు. వచ్చినోడి వచ్చావు, పడగదిలోకి కూడా వచ్చి వెళ్ళొచ్చు కదా అని మాత్రం అనేది అసహ్యం వేసిన ఆయన కుక్కల్లే శకుంతల మొరుగుతూనే ఉన్నా ఆయన ఎలాగైనా వీడికి పడక మంత్రాలు వేసి తలగడ మంత్రాలు వేద్దామంటే అవ్వట్లేదని ఒక ముద్ద అన్నం తినేలమనే అన్నాల్లో చివరికి వశీకరణాలని ఆపసర్లని ఇయని అయ్యని కలిపిన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదు. అలా వెళ్ళి ఇలా వెంటనే కౌసల్య దగ్గరికి వచ్చేవాడు. కౌసల్యకి మొదటి కాన్పులో బాబు పుట్టాడు, పిల్లాడి పేరు జయరామ్ అని పెట్టుకున్నారు. వెంటనే
2 సంవత్సరాల తర్వాత మరో కొడుకు పుట్టాడు. కృష్ణమోహన్ అని పెట్టుకున్నారు పేరు. పిల్లలిద్దరిని ఆయన చాలా ప్రేమగా చూసుకునేవాడు. పిల్లలిద్దరితో చాలా ప్రేమగా ఉండేవాడు. పిల్లల్ని దగ్గరికి తీయటం, పిల్లల్ని ఆయనే దగ్గరుండి స్కూల్కి రెడీ చేయటం, పిల్లల్ని స్కూల్కి పంపించుకోవటం, రాగానే హోంవర్క్ చేయటం, తప్పు ఒప్పులు మంచి చెడులు ఇంకిత జ్ఞానాలు చెప్తూ పిల్లల్ని ఒక పర్ఫెక్ట్ తండ్రి ఎలాగైతే పెంచుతాడో అలా తల్లి తండ్రి ఇద్దరు ప్రేమ పిల్లలకు అందిస్తూ పిల్లల్ని మంచి దారిలో పెంచుకుంటూ వచ్చాడు ఆయన. పెద్దబ్బాయి జయరామ్కి 15 సంవత్సరాల వయసప్పుడు కౌసల్యకి ఉన్నట్టుండే ఎందుకో అనారోగ్యం మొదలైంది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిప్పినా అది నయం కాలేదు. చివరకు ఒక రోజున కౌసల్య కన్ను మూసింది. దాంతో భానుమూర్తి కౌసల్య శవానికి చితంటిచ్చి మనిషి కుప్పకూలిపోయాడు శ్మశానంలోనే. ఆ తరువాత ఆయన మొదటి భార్య దగ్గరికి వెళ్ళాలని కాకపోయినా ఊరు ఊరంతా ఇంకెక్కడికి వెళతావు బాబు, అక్కడికే వెళ్ళు, ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకొని అన్నా సరే ఆయన మాత్రం ప్రాణం పోయినా జయరామ్ని కృష్ణమోహన్ని అక్కడికి తీసుకెళ్ళలేదు. ఇక ఆయనే ఒక రోజున ఆస్తిపత్రాల పనుందని చెప్పి వెళితే ఆయనకు ఆ టైంలో కూడా మందు కలిపి పెడదామని శకుంతల భోజనంలో ఏదో కలిపింది. కానీ కౌసల్య ఆయనకి కళ్ళల్లో మెదిలి చేయి కడిగి లేచొచ్చేశాడు పిల్లల దగ్గరికి. ఇక 1 సంవత్సర కాలం పాటు ఎవరితో మాట్లాడలా, మనిషి మౌనమునిలా అయిపోయి కౌసల్య పటం ముందే కూర్చొని దిగులు 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 దిగులుతో మనిషి మంచం పట్టేశాడు. ఆఖరి క్షణాల్లో ఆయనకి తెలుసు ఆయన పోతే ఆస్తి శకుంతల పరం అవుతుంది. అప్పుడు శకుంతల ఎలాంటి పరిస్థితులు జయరామ్కి కృష్ణమోహన్కి కల్పిస్తుందో, కౌసల్య పోగానే పిల్లల్ని తీసుకొచ్చి 5 గురిని సమానంగా చూడమనమని ఆయన అన్న క్షణం ఆయన్ని నానా మాటలు అంది. నువ్వు ఉంచుకున్న దాని పిల్లల్ని నేనెందుకు చూస్తానురా, నాకేం అవసరం రా అని ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మనుషుల్ని పెట్టి డబ్బులు ఇచ్చి కౌసల్య ఇంటి మీదకి పంపించి కౌసల్యని కులతని పతితని వేసి అని పెళ్లికి ముందే కాల్ జారిందని ఆయన్ని మరగేసుకుందని ఎన్నెన్నో మాటలు అనిపించింది శకుంతల. ఆఖరి క్షణంలో కౌసల్య పోయిన తరువాత కూడా శకుంతల మారింది లేదు కదా. చివరికి పోయిన మనిషిని కూడా నానా తిట్లు తిట్టింది ఆయన దగ్గర. దాంతో విరక్తి కలిగిపోయిన ఆయన లాయర్ని పిలిపించి ఉన్న యావదాస్తిని, 20 కోట్ల రూపాయల ఆస్తి ఉందో మొత్తాన్ని కూడా కలిపి పెద్ద కొడుకు చిన్న కొడుకు కృష్ణమోహన్ 2వ భార్యకు ఉన్నారు కాబట్టి తన మొదటి భార్యకి సగభాగం, తన మొదటి భార్య పోయినా తన 2వ భార్య బిడ్డలున్నారు కాబట్టి వాళ్ళకి సగభాగం, దాని మీద వచ్చే హైవేజు, ఇక్కడ ఉండే కౌశల్య నిలయం, అలాగే ఇక్కడ ఉండే రైస్ మిల్లు మొత్తం కూడా పెద్దబ్బాయి హయాంకి చెందేటట్టుగా జయరాం పేరు మీద రాసేసి నాకేమైనా అయితే తమ్ముడు నువ్వు జాగ్రత్తగా ఉండండియ్యా, నా తొలకొరివి నువ్వే పెట్టాలి నాన్న అని జయరామ్కి చెప్తే ఏం మాటలు నాన్న అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగానే భానుమూర్తి కన్ను మూశాడు. భానుమూర్తి శవాన్ని చూడటానికి కూడా శకుంతల అసహించుకొని వాడు ఆస్తిలో సగం దానికి దాని కొడుకులకి పెట్టినప్పుడు ఉంపుడుగత్తెలు ఉంచుకున్న వాళ్ళకి పెట్టి వాడు చివరికి ఆ ఇంట్లోనే పోయినప్పుడు వాడేం మొగుడు నేనేం పెళ్ళాన్ని, నా కొడుకు వాడికి తలకొడివి పెట్టడు, వాడు పెట్టినా నేను పెట్టనివ్వను, వాడి శవాన్ని ఉంచుకుంటారో తగలెట్టుకుంటారో మీ ఇష్టమని అక్కడే తాళి తెంచేసి బొట్టి చెరుపుకొని పూలు తీసేసి తను విధవయ్యి అక్కడి నుంచి అక్కడే నెత్తి మీద నీళ్లు పోసుకొని పిల్లల్ని కూడా అక్కడే ఉన్న ఇక బావి దగ్గర వాళ్ళ నెత్తిన నీళ్లు గుమ్మరిచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయింది. తన సగం ఆస్తిపత్రాలు తీసుకొని ఊరు ఊరంతా ముక్కు మీద వేలేసుకొని చిచ్చి ఇలాంటి సమయంలోనా అలాంటి చూపించేది అంటే మా నాన్నగారికి నేనే చేసుకుంటాను అంతిమ సంస్కారాలని జయరామే భానుమూర్తికి తలకొడివి పెట్టి అంతిమ సంస్కారాలు, ఆ తర్వాత చిన్న కర్మ పెద్ద కర్మ మాసికాలు ఆప్తికాలు అన్నీ తనే చేశాడు. రూపాయి ఉంటే బ్రతకలేనంత అసమర్థులుగా ఏమీ కౌసల్య తన పిల్లల్ని పెంచలేదు. ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలని, అన్నదమ్ములిద్దరూ ఒకే ప్రాణం ఒకే మాటగా బ్రతకాలని ఆవిడ సంస్కారం నేర్పించే పోయింది పిల్లలకి. దాంతో
జయరాం ఏది చెప్తే అంతే కృష్ణమోహన్కే. జయరాం ఆ తర్వాత ఇంటర్ చదువుకొని డిగ్రీ చదువుకున్నాడు, ఆ తర్వాత పీజీ చేశాడు. ఈలోపు కృష్ణమోహన్దే ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్ చేస్తావురా అంటే, నాకు చాలా చాలా చదువుకోవాలని ఉందన్నయ్య, ఫారెన్ వెళ్ళాలని ఉంది అనేసరికి తమ్ముణ్ణే, నువ్వెందుకురా వెనకాటం, మనకేమీ తినటానికి ఉండటానికి లేదని అని తమ్ముణ్ణే ఫారెన్ పంపించేశాడు. అలా కృష్ణమోహన్ అమెరికా వెళ్ళి పై చదువులన్నీ కూడా అక్కడే చదువుకోవటం మొదలుపెట్టాడు. ఈలోపు జయరాం ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా ఆత్మాభిమానం ఉన్నటువంటి, కుటుంబంలోని అమ్మాయి అయినటువంటి జానకిని జరిగిన గతమంతా తనకి చెప్పి, అందులో తప్పప్పులు ఎవరు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అని అడిగి, కొన్నిటిని కాలానికే వదిలేయాలండి, మీ నాన్నగారు చెప్పకుండా మీ అమ్మగారిని పెళ్లి చేసుకోవటం తప్పనాలా, లేదా ఒక ఆడదాని దగ్గర దొరకని ప్రేమని మీ అమ్మగారి దగ్గర ఆయన వెతుక్కున్నారనాలా, ఆయన మీ అమ్మగారికి తాళి కట్టి న్యాయమే చేశారనాలా, నేనంత పెద్దదాన్ని కాదండి, నాకు తెలిసింది ఒకటే, జరిగింది విధి, నేను అంతకు మించి ఏమీ మాట్లాడలేను అన్నాక జయరామ్కి జానకి మంచితనం నెమ్మదితనం ఎంతో నచ్చింది. ఆ తర్వాత జానకిని వివాహం చేసి చేసుకున్నాడు. వాళ్ళకి ఆ తర్వాత కొంతకాలానికి ఒకే ఒక్క పాప పుట్టింది. ఆ తర్వాత జానకి పిల్లలు పుట్టరు అని చెప్పారు. ఆ పాప పేరు మృదుల అని పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత కొంతకాలానికి మృదుల 5వ తరగతికి వచ్చేపాటికి కృష్ణమోహన్ చదువులు కూడా పూర్తయిపోయినాయి. కృష్ణమోహన్ చదువు పూర్తయిపోయి చాలా పెద్ద ఉద్యోగంలో చేరే అమెరికాలో ఉద్యోగం చేస్తూ మన ఇండియా నుండే వెళ్ళి అమెరికాలో చదువుతున్న కమలని ఆయన ప్రేమించి వివాహం చేసుకున్నాడు. చాలా ప్లానింగ్తో ఉంటాడు మొదటి నుంచి కృష్ణమోహన్. ఆ తర్వాత భార్యని తీసుకొని ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన తర్వాత ఆస్తిని 2 భాగాలుగా పంచాలనుకుంటున్నాడు నాడు జయరాం. ఎందుకన్నయ్యా, ఏం చేసుకుంటాను నేను, నాకేం లేదనే, నాకు అక్కడ నేను నా భార్య ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నాం, పైగా ఇల్లు కొనుక్కున్నాం, కారు ఉన్నాయి, మాకేం లేవో, మనకి మొట్టమొదటి పుట్టిన ఆడపిల్ల ఇది, మన అమ్మే మళ్ళీ పుట్టింది అనుకుంటున్నాం మన ఇద్దరం, అలాంటిది దానికేమీ తక్కువ కాకుండా చూస్తే చాలు, అది చిన్నప్పటి నుంచే స్టెత్ మెళ్ళో వేసుకొని డాక్టర్ చదవాలని మురిసిపోయేది. ఇప్పుడు అది 5వ తరగతికి వచ్చింది, దాని 10th ఇంటరో అయిపోగానే నువ్వు వదినా కూడా దాన్ని తీసుకొని అమెరికా వచ్చేస్తే దాన్ని నేను అక్కడే డాక్టర్ చదివిస్తానన్నయ్య అని చెప్పాడు కృష్ణమోహన్. ఆ తర్వాత కమల కృష్ణమోహన్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు మాత్రం ఇద్దరు మగపిల్లలే పుట్టారు. తల్లి సాలొచ్చి అరుణ్ వరుణ్ అని పిల్లలకి పేర్లు పెట్టుకున్నారు. కృష్ణమోహన్కి అమితమైనటువంటి గౌరవాభిమానాలు, ప్రేమ, అన్నన్న, వదినన్న, వాళ్ళకి ఆస్తి మీద యాస లేదు. కృష్ణమోహన్ భార్య కమల చాలా మంచిది. తోడుకోడళ్ళిద్దరూ సొంత అక్కజెల్లెళ్ళలాగా ఉండేవాళ్ళు. మృదులని సొంత కూతుర్ల దగ్గరికి తీసేది కమల. ఇక జయరామ్ని, జానకిని, మృదులని అమెరికా తీసుకెళ్ళి అమెరికా అంతా తిప్పి చూపించారు 10-15 సార్లు. ఆ తర్వాత మృదులనైతే ప్రతి సంవత్సరం అమెరికా పంపమని తీసుకెళ్ళి అన్నీ చూపించి మృదుల వాడే వస్తువులు చాలా వరకు అమెరికా నుంచే పంపించేవాడు కృష్ణమోహన్. మెల్లమెల్లగా అక్కడ వాతావరణానికి పిల్లని అలవాటు చేయాలి అనేది వాళ్ళ అభిమతం. ఆ తర్వాత పిల్ల 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత జయరాం అప్పటికే ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన పెళ్లి కాకముందు పీజీ చదివిన దగ్గర నుంచే అదే ఉద్యోగంలో కంటిన్యూ అయిపోతున్నాడు. ఉద్యోగంలో కూడా చాలా మంచి పేరు ఉంది ఆయనకి. మనిషి 20 కోట్ల రూపాయలు ఆస్తిపాస్తులు ఉన్నా డౌన్ టు ఎర్త్ ఉండే మనిషిని, గర్వం అహంకారం కించిత్ మాత్రం కూడా ఉండదనే, ఉద్యోగంలో కూడా ఆయనకి చాలా మంచి పేరు. ఆ తర్వాత పిల్ల నేను బైపీసీ తీసుకుంటాను నాన్న అంటే కృష్ణమోహన్ అప్పుడు కూడా ఇంకా వద్దులే అన్నయ్య, 10th అయిపోయింది కదా, ఇంటర్ నుంచి ఇంక ఇక్కడికి వచ్చేసేయండి మీరు, నీకో ఉద్యోగం నేను ఇప్పించలేనా, లేదా నీతో బిజినెస్ నేను పెట్టించలేనా, వచ్చేయండి అన్నయ్య, ఇక్కడే ఉందరు కానీ అంటే ఇంటర్ అంటుంది కదరా, అయిపోయాక వస్తాములే తమ్ముడు అని చెప్పి, ఇక్కడ ఆస్తిపాస్తులు కూడా బోలెడంత ఉన్నాయి కదయ్యా అంటే, అవన్నీ తర్వాత ఒకసారి వచ్చి అమ్మి వెళ్ళొచ్చులే అన్నయ్య అన్న, ఒకేసారి సెటిల్ చేసుకొని వస్తానులేయ్యా అని చెప్పాడు తమ్ముడికి జయరాం. తల్లి తండ్రి లేని కృష్ణమోహన్కి జయరామే తండ్రిగా, జానకే తల్లిగా భావించే వ్యక్తి ఆయన. కమల కూడా తోడుకోళ్ళు బావగారంటే ఎంతో గౌరవాభిమానాలు చూపిస్తుంది. పిల్లలు అరుణ్, వరుణ్, మృదులని సొంత అక్కల అక్క అక్క అంటూ, పెద్ద డాడీ పెద్ద మమ్మీ అంటూ చాలా ప్రేమగా ఉండే కుటుంబం వాళ్ళదే. ఇక
ఒకవైపు నుంటే శకుంతల సంతానం శకుంతల కూతురు శాంభవికి చలపతి అనే చాతగాని చవటనిచ్చి పెళ్లి చేసి శాంభవి ఇల్లరికని తీసుకొచ్చేసింది. ముగ్గురిని తీసుకొచ్చిన తర్వాత ముగ్గురు సంతానాన్ని కూడా కంది, ముగ్గురు కొడుకులే. ఆ తర్వాత పెద్ద కొడుకు రెండో కొడుకు ఎక్కడో ఇక వాళ్ళు చదివిన అత్తెసరు చదువులకి ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇక శకుంతల ఇద్దరు కొడుకులు మా శంకరం మాధవ ఇద్దరు కూడా పనికిమాలిన విధవల్లా తయారయ్యారు. వాళ్ళిద్దరికీ పనికిమాలిన ఇద్దరు కోడళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసింది. శంకరానికి ముగ్గురు పిల్లలు, మాధవకి ముగ్గురు పిల్లలు. ఆ తర్వాత శాంభవి కొడుకులకి ఉద్యోగాలు పోయి ఇక ముగ్గురు కొడుకులు కలిసి శాంభవి దగ్గరికి వచ్చి ఇక్కడే చదివిన డిగ్రీలకి వచ్చే అరాబొత్త జీతాలతో చిన్న చిన్న ఉద్యోగాలు చేయటం మొదలుపెట్టారు. అదేంటి, వాళ్ళకేమీ తినటానికి లేదా భానుమూర్తి ఆ రోజున సమానంగానే ఆస్తి పంచాడుగా అనుకుంటే భానుమూర్తి పెట్టెళ్ళిన ఆస్తిని కౌశల్య బిడ్డ అయినటువంటి జయరాం రూపాయి కూడా వృధా చేయకుండా వాళ్ళు చదువుకొని ప్రయోజకులై ఉద్యోగాలు చేస్తూ రాణింపుకొస్తే శకుంత శకుంతల సంతానం మాత్రం శకుంతల అడ్డగోలు పెంపకంలో ఎందుకూ పనికి రాకుండా తయారయ్యి శాంభవి తన మొగుడికి అత్తింటి వాళ్ళ వైపు నుంచి వచ్చింది, పుట్టింటి వైపు శకుంతల ఇచ్చింది, మొత్తం కలిపి వ్యాపారాలు పెట్టించి చలపతి చేతగాని సన్నాసై ఆ వ్యాపారాల్లో కోట్ల రూపాయల నష్టాలు వచ్చి చివరికి అడుక్కు తినే స్టేజ్కి వచ్చి అప్పులు పాలయ్యారు. ఇక శంకరం గుర్రపందాలు మాధవ్ పేకాట్లు ఆడి చివరికి మొత్తం ఆరిపేసి ఇక తినటానికి నాలుగు తిండి నూకలకి కూడా ఇక ఎలాగో గడుస్తుంది అన్నట్టుగా పిల్లల మీద ఆధారపడిపోయారు. చివరికి పిల్లలు ఉద్యోగాలు చేసి నాలుగు రూకలు తీసుకొస్తే వాటితో జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్నారు వీళ్ళు. శకుంతల పిల్లల్ని పిలిచి అదే కనుక ఆసగం ఆస్తి కూడా ఆ పోయిన విధవన్నర విధవ మీ నాన్న దుర్మార్గపు సన్నాసి నా సవతి పిల్లలకు పెట్టకుండా మొత్తం మీకే పెట్టుంటే కనుక ఈ రోజున రాజుల్లా రాణీల్లా బ్రతికేవాళ్ళు, ఏ రోజైనా వాడు మీ గురించి పట్టించుకున్నాడా నా గురించి పట్టించుకున్నాడా, అదే గనక నేను ఒక మాట అంటే పడి వాడు తుడిచిపెట్టుకుపోయి నేను వాడిని ఏం తక్కువ చేశానని వాడికి నాకు సుఖం అందిస్తూ వాడిని సుఖపడమనే కదా అనేదాన్ని నేను వాడు మిమ్మల్ని కూడా దగ్గరికి తీసే ఆ జయరాం గాళ్ళ కృష్ణమోహన్ గాళ్ళ మిమ్మల్ని కూడా పెంచుంటే మీరు పద్ధతిగానే పెరిగేవాళ్ళు, వాడు సవితి దగ్గరికి వెళ్తున్నాడనే కోపంతో నా మీద చేయట్లేదనే కోపంతో ఇంటికి రావట్లేదనే కోపంతో నేను మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోక గాలి కుదిలేసి నువ్వేమో పనికిరాంతనంగా అల్లుడిని ఇల్లరికం తెచ్చి వ్యాపారాలకు అలవాటు చేసి ఈ చేతగాని చవట వాజమ్మ వెధవేమో అందులో నష్టాలు తెచ్చి ఒకడు గుర్రపందాలకి ఒకడు పేకాట్లు కానీ మొత్తం హారత కర్పూరం చేసి వచ్చిన కోడళ్ళు కూడా పనికిమాలిని అవ్వటం వల్ల ఇన్ని తిప్పలు వచ్చినాయి, చివరికి పిల్లల మీద ఆధారపడి బ్రతికే స్థితికి వచ్చాము అని శకుంతల వాళ్ళు నాశనం అయిపోను, వాళ్ళు ఊడ్సుకు పోను, వాళ్ళు ఊరు పేరు లేకుండా పోను, వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు, ఆ జయరాం గాడికి ఉద్యోగం బంగారం లాంటి పెళ్ళం, కృష్ణమోహన్ గాడు అమెరికాలో సెటిల్ ఇల్లు వాకిళ్ళు, వాడికి ఇద్దరు కొడుకులు, వాడి పెళ్ళానికి అమెరికాలో ఉద్యోగం, ఇక జయరాం గాడికి ఉన్న ఒక కూతుర్ని పెద్ద పెద్ద చదువులు చదివించి దాన్ని డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాడంట. మన పిల్లలు చూసావా డిగ్రీలతోనే చదువులు ఆగిపోయి చివరికి చదువు సంజల్ లేక ఎలా తయారైందో చూడు మన కొంప అని కూతురు దగ్గర కొడుకుల దగ్గర వగసిపోసి భానుమూర్తి ఫోటో మీద ఉమ్మూసి నానా తిట్లు తిట్టి సవతి ఫోటో అక్కడుంటే కాలుతో తొక్కి అక్కడ మట్టి పోసి తన కచ్చంతా తీర్చుకుంది శకుంతల. పోయిన వాళ్ళ మీద మనం ఏమన్నా వాళ్ళకి వినపడుద్దో వినపడదో తెలియని వాళ్ళ మీద మనం రెచ్చిపోయి ఉపయోగం ఏంటమ్మా, చేయాల్సిన పని చేయాల్సిన టైంకే చేయాల్సినట్టుగా చేయాల్సిందే. ఆ రోజే నువ్వు అది చేయలేని అసమర్థురాలివి, నేనేం చేశానే మరి, ఒకటి మొగుడిని పొంగు కట్టుకోవటం చేత కాలేదు, వాడికి నచ్చినట్టుగా ఉండటం నాన్నకు నచ్చినట్టుగా నీకు రాలేదు, రెండోది సవతి వచ్చిన తర్వాత అయినా సరే సవతిని మంచి చేసుకోవటం చేతయిందా, సవతి పోయిన తర్వాత సవతి పిల్లల్ని దగ్గరికి తీసి అతని మనసులో స్థానం సంపాదించుకోగలిగావా, నువ్వే వాడిని రెచ్చగొట్టి ఆస్తి వాళ్ళకి పెట్టిందాక తెచ్చావు, ఆ తర్వాత అయినా మాకు వాడు పోయిన తర్వాత ఇది మంచి ఇది తెచ్చాడు అని చెప్పావా, చేతగాని సన్నాసినిచ్చి నాకు పనికిమాలిన పోరంబోకల వాటినిచ్చి తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు చేశావు, మరి ఇలాంటి వాళ్ళకు పుట్టిన పిల్లలు అలా తయారవక ఎలా తయారవుతారే, ఇకప్పుడు ఏది ఏమైనా సరే ఎలా అడుక్కు తింటూ అప్పులు పాలయ్యి బ్రతికే బ్రతుకు బ్రతకటం కన్నా సావటం నయ్యం, నేను ఒక ఉపాయం ఆలోచించాను, ఇది కనుక వర్కౌట్ అయిందనుకో మన దరిద్రం అంతా ఒక్కరోజుతో
ఒక్కసారిగా మొత్తం తుడిచిపెట్టుకుపోద్ది అంది శాంభవి. ఎలాగే అంటే నేను చెప్తాగా ఇహ నుంచి నువ్వు కొద్దిగా ఆ నోటికి తాళం వేసి కొంతకాలం పాటు అన్నీ మూసుకొని కూర్చో నువ్వు, ఒరే మీ ఇద్దరు కూడా అని చెప్పి తమ్ముళ్ళకి, తమ్ముడు పెళ్ళాలకి నా సంగతి తెలుసుగా అనేసరికి వాళ్ళేమీ మాట్లాడలేదు. శకుంతలకి తన కూతురు విషయం దగ్గరకు వచ్చేపాటికి కూతురు కానీ కొడుకులు కానీ అందరూ కలిసిమెలిసే ఉండాలి. ఇల్లు కదలకూడదు, తన ఇంటి ఎదురుగా తన ఇంట్లోనే కళ్ళెదురుగానే ఉండాలి మనవాళ్ళు మనవరాళ్ళతో సహా. అలాగే పెట్టుకుంది అదే ఇంట్లో, పెత్తనం మొత్తం శాంభవిది ఆ ఇంట్లో. ఇక శాంభవి ఒక రోజున తన తమ్ముడి పెళ్ళాలతో ఒక 7-8 రకాల పిండొంట్లు వండించుకొని తనే ఆ డబ్బాలు క్యాన్లు ఒక ఆటోలోనూ పడేసుకొని ఇక శాంభవి బయలుదేరి జయరాం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బెల్లు కొట్టింది. ఎవరు అంది జానకి. అనేసరికి భానుమూర్తి గారి మొదటి భార్య శకుంతల గారి కూతురు శాంభవి నేను, తమ్ముడు ఉన్నాడా అని అడిగే పాటికి ఆవిడ ఏమీ మాట్లాడకుండా ఈ పాడు దరిద్రమేంటి ఎక్కడికి వచ్చింది అనుకుంటూ జయరామ్కి ఫోన్ చేసి ఇలా వచ్చింది అని చెప్పింది. చెప్పేసరికి జయరాం ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన జయరాం శాంభవిని చూసి ఏంటి ఇలా అని అడిగాడు. తమ్ముడు అనే అచ్చో నాన్నగారి పోలికలో ముద్రించకపోయి ఉన్న నిన్ను, నీతో పాటు చిన్న తమ్ముడిని ఎంతకాలం దూరం పెట్టి మేము తప్పు చేశాంరా, ఐఎమ్ రియల్లీ సారీ, మా అందరినీ క్షమించు తమ్ముడు. నాన్నగారి రూపంలో ఉన్న నిన్ను అమ్మ అనుకోకుండా మొన్న హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఉండగా చూసిందట. నాన్నగారు పదే పదే అమ్మ కల్లోకి వచ్చి ఏదో దిగులుగా బాధగా ఉండి కన్నీరు కారుస్తున్నట్టు, వాళ్ళు మాత్రం నీ పిల్లలు కాదా, నువ్వు అమ్మ మనసు అయ్యుండి ఇంత కర్కశంగా ఎలా ఉండగలిగావన్నారట. పెద్దది కదా ఆత్మాభిమానాలు మాట పట్టుదలలు ఎక్కువ, వయసు అయిపోతుంది ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది, ఆవిడే వచ్చి మీ క్షమాపణ చెప్పాలనుకుంది, కానీ పెద్దది కదా అభిమానం చంపుకొని ఏమొస్తుంది, అభిమానం అడ్డొచ్చింది. తమ్ముళ్ళిద్దరూ కూడా నాతో పాటు వస్తానన్నారు ఆ చేతగాని సన్నాసులు, వచ్చి మాత్రం చేసేదేముంది, ఎంతైనా సరే ఒక తండ్రి రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళం, నిన్ను చూసెళ్ళాలని వచ్చానయ్యా, అంతకు మించి ఏమీ లేదు, నాన్నగారికి ఇవంటే చాలా ఇష్టం, దాంతో నా చేత్తోనే ఇవన్నీ ప్రేమగా వండి తీసుకొచ్చాను, నువ్వు తింటే ఆయనే తిన్నంత సంతోషపడతాను, తీసుకోండి తమ్ముడు అంటే ఆ మాటకి జయరాం, ఎందుకు ఇప్పుడు కొత్తగా ఏమీ వద్దు, ఇవి తీసుకెళ్ళు, ఇవి తింటేనే నాన్నగారు నాలో కనపడతారు, లేదా మిమ్మల్ని నేను ఏదో ఆదరిస్తాను అభిమానిస్తాను అని మీరు అనుకుంటే పొరపాటు. మా అమ్మ పోయిన తర్వాత మీ అమ్మ మమ్మల్ని ఎలా చూసింది, మీ అమ్మ మమ్మల్ని ఎంత దగ్గరికి తీసింది, మీరు మమ్మల్ని మీ తోబుట్టువులుగా ఎంత ఆదరించింది, నేను నా తమ్ముడు ఎప్పటికీ మర్చిపోలేం, వచ్చినందుకు సంతోషం. ఇక చూసావు కదా రావాలనుకున్నావు వచ్చావు, చూడాలనుకున్నావు చూసావు, అయిపోయింది కదా ఇంకా బయలుదేరు అన్నాడు జయరాం. మాట పట్టింపులు కోపాలు ఉండకూడదురా, ఎంతైనా సరే ఇప్పుడు మాట వరుస కనుక్కుందాం, తప్పులు ఎవరు చేయలేదు చెప్పు, మొదటి తప్పు నాన్న చేశాడు, ఆ తప్పు అమ్మ నాన్నకి ఎదురు తిరిగిందే అనుకో, అమ్మని కొట్టో తిట్టో నాన్న సరిచేసుకోవాల్సింది పోయి అమ్మను అలా బరితెగించి బజారుకు వదిలేశాడు, అమ్మ నోరు తెలిసిందే కదా బజారు దానిలాగా మాట్లాడుద్దని, దాంతో నాన్నను దూరం చేసుకుంది. పిన్నికేమైనా నాన్న అమ్మతో పెళ్ళయిందని మేము పుట్టామని చెప్పాడా, చెప్పకుండా పిన్నినైనా మోసం చేసుకున్నట్టేగా, కాకపోతే ఆ రోజున ఆయన ప్రేమ పిన్ని ప్రేమ వాళ్ళిద్దరి బంధాన్ని అన్నాళ్ళు కలిపి ఉంచింది. ఆయన ఉన్నన్నాళ్ళు మీకే తండ్రిగా మీతోనే ఉన్నారు, మాకు తండ్రి ప్రేమను అందించలేదని ఏ రోజైనా అన్నామా, అమ్మ మొండి పొట్టుదల ఎలాంటిదో, నాన్న పోయినప్పుడు తలపొడి పెట్టడానికి కూడా తమ్ముళ్ళని రానివ్వలేదు, కానీ ఇప్పుడు ఆవిడలో ఆ పొట్టుదలలు లేవు, ఆ కోపాలు ఆ తాపాలు లేవు, జానకిని కోడలుగా నిన్ను కొడుకుగా, కృష్ణమోహన్ని కమలని చిన్న కొడుకు చిన్న కోడలుగా ఆదరి అనుకుంటోంది, మిమ్మల్ని తన దగ్గరికి ఆహ్వానించాలని ఆ ముసలిగుండె తప్పించిపోతోంది, ఎందుకు వచ్చిన కోపాలు తాపాలయ్యా అని చేతులు పట్టుకుంది శాంభవి. జయరాం ఏమీ మాట్లాడలేదు, జానకి మాత్రం నిప్పులు కుంపట్లో ఉన్నట్టు ఒళ్ళు కణకణ కాలిపోయింది. ఈలోపు కాలేజీ నుంచి ముడుదలు వస్తే
కూతురా చదువుకుంటుందా అని అడిగితే ఎవడు మీరు అని అడిగింది మృదుల. నోరు మూసుకొని లోపలికెళ్ళు అంది జానకి. అనేసరికి నేను నీకు అత్తనవుతానమ్మా నీ మేనత్తనే అనేసరికి వెనక్కి తిరిగి చూస్తూ మృదుల లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెళ్ళొస్తానరా చూసేద్దామని వచ్చాను అని శాంభవి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళి జరిగిందంతా శకుంతలకి చెప్పింది. చెప్పానా నేను వాడి పెళ్ళానికి ఎంత బలుపో వాడికి ఎంత పొగరో చెబితే కాదని కాళ్ళబేరానికి వెళ్ళి అడుక్కోవాల్సినంత కర్మ నీకేం పట్టింది అసలు? అవునక్క, అసలు నిజంగా నువ్వు ఎందుకు వెళ్ళావు వాళ్ళ దగ్గరికి అని. ఆ ఎంతైనా నాన్న ఉంపుడుగత్తె కదా వాళ్ళమ్మ. ఏంట్రా ఉంపుడుగత్తె, దీన్ని అనుకుంటున్నారు ఉంపుడుగత్తె అని. వాళ్ళమ్మను ఏమీ అనుకోవట్లేదు ఉంపుడుగత్తె అని. నోరు మూసుకో, వాడి పెళ్ళం ఎన్ని నగలేసుకుందో తెలుసా సచ్చిన అత్తయ్యి? వాడి ఇల్లు ఎలా ఉందో తెలుసా? నెయ్యి పోస్తే నెయ్యి ఎత్తేలా ఉంది వాడి ప్యాలెస్. ఇంట్లో పనివాళ్ళు వినివాళ్ళు, ఇంటి ముందు కార్లు సీసీ కెమెరాలు, వాళ్ళ అట్టహాసం ఎలా ఉందో తెలుసా? ఆ ఇంట్లోకి వెళ్ళి మనం ఏమీ చేయలేం. మనం ఏం చేసినా సరే మనం ఇప్పుడు ఆస్తిని చేజిక్కించుకోవాలి. ఎటు నేను తీసిన ఎంక్వైరీ ప్రకారం ఆ ఊరెళ్ళి ఏంటంటే చిన్నోడికి పెద్దోడు ఆస్తి పెడదామన్నా పెద్దోడు కూతురికే మొత్తం ముల్లె అప్పజెబుదామని చిన్నోడు ఆస్తి నాకేమక్కర్లేదు లేదు అమెరికాలో నేను కోట్లు గడిస్తున్నాను నాకెందుకని వాడు వాడి పెళ్ళం అక్కర్లేదని పోయారంట. వీడేదో వీడు కూతుర్ని పెద్ద డాక్టర్ చదివించి పగలు తీద్దామని కలలు కంటున్నాడంట. దాంతో పెద్ద హాస్పిటల్ పెట్టేయాలని ఈడు ఈడు పెళ్ళం అమెరికా ఎగిరిపోదామని అనుకుంటున్నారంట. అయితే నేను ఒకటి అనుకుంటున్నానమ్మా అంది శాంభవి. ఏంటే అంది శకుంతల. నా మూడో కొడుకు 26 ఏళ్ళు వచ్చినాయి, పెళ్ళి పేరెంటం లేకుండా ఉద్యోగం చేసుకుంటా ఉంటున్నాడు. పెద్దోడికి రెండో వాడికే కాలేదు కదే అంది శకుంతల. ముందు వాళ్ళని తీసి పక్కన పెట్టు, ఆడి కూతురికి 17 ఏళ్ళు, నా పెద్దోడికి నా మూడో వాడికి 26 ఏళ్ళు, ఇచ్చి పెళ్లి చేయమనమని అడుగుదామనుకుంటున్నానే, ఆడు ఒప్పుకుంటాడంటావా అక్క? అంటే ఒప్పించాలి. ఏ వాడమ్మ మన నాన్నతో కులకల, వాడే అమ్మనే మన నాన్న పెళ్లి చేసుకునేటప్పటికి నేను పుష్పవతిని అయ్యానరా, అదెలా మర్చిపోతున్నావు నువ్వు? ఎట్నుంచి నరుక్కోవాలో నాకు బాగా తెలుసులే కానీ వ్యవహారాన్ని. అరే మీ బావ ఎక్కడున్నాడో, తాగి పడిపోయాడు, తీసుకురండి అంది తమ్ముళ్ళని. చలపతి వచ్చేసరికి దరిద్రుడా, నెక్స్ట్ వారం మనం ఆ అబ్బాయికి పిల్లని అడగటానికి వెళ్తున్నాం, మూడో వాడికి కాస్త మత్తులో లేకుండా ఒక కొత్త జత బట్టలు తెప్పించుకొని ఆ షవరం చేయించుకొని గడ్డం చేయించుకొని తగలడు అంది శాంభవి. ఆ తర్వాత జానకి అమెరికాకి ఫోన్ చేసి ఇలా శాంభవి వచ్చిందనే విషయం కృష్ణమోహన్కి కమలకి చెప్పింది. కృష్ణమోహన్ జయరామ్తో, అన్నయ్య నీకు కొద్దిగైనా మనస్సాక్షి ఉందా? మన అమ్మని వేసి అని వెలయాలని నాన్న కుంపుడుగత్తని ఎన్ని మాటలు అనిపించిందా శకుంతల? దాని కూతురు మన వాకిట్లోకి వస్తే చెప్పు తీసుకొని కొట్టి బయటికి గెంటాలి కానీ అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడతావన్నయ్య? మీ అన్నయ్య ఏమంటారంటే ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా పొమ్మంటాం? వాళ్ళేమైనా పగతో వచ్చారా? చూసెల్దామనేగా వచ్చారంటాడయ్యా అంది జానకి. బావగారు తనకు మాలిన ధర్మాలు మంచి కాదండి, అలాంటి విషపూరితమైనటువంటి మనుషులు వచ్చారంటేనే మనశ్శాంతి సుఖం సంతోషం ఉండే ఇంట్లో వాటిని తుడిచేయటానికి ఏ కుతంత్రమైన ఆలోచనలతో వచ్చారో ఏంటో. ఇంకా మీరు అక్కడ ఉండటం ఎందుకు? ఈయన మిమ్మల్ని రమ్మనమని పోరుతున్నారు కదా, పిల్లది ఎటు సెకండ్ ఇయర్ కూడా అయిపోవచ్చేసింది కదా, ఫైనల్ ఎగ్జామ్సేగా దానికి జరుగుతున్నాయి, అయిపోగానే బయలుదేరి వచ్చే రాదండి అంది కమల. కృష్ణమోహన్, వద్దన్నయ్య, అది వచ్చేళ్ళిందంటేనే నాకేదో అనుమానంగా ఉంది. దాని వెనకమాల రేపొద్దున దాని తమ్ముళ్ళు, దాని మొగుడు, దాని ఫ్యామిలీ, దాని తమ్ముళ్ళ ఫ్యామిలీలు, తర్వాత శకుంతల, ఎంతకైనా దిగజారే మనుషులు వాళ్ళు. మనమ్మ పోయినప్పుడు మన ఎలా చూశారో, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను, అమ్మున్నప్పుడు అమ్మ నిన్ను అవమానాలు చేయించిందో నేను మర్చిపోలేను, నాన్ననేమీ అమ్మ వలిచి పెళ్లి చేసుకోలేదు, ఆవిడ దగ్గర దొరకని ప్రేమ కోసం నాన్నే అమ్మని ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు మన నాన్న మాటలు మాటలు కాదు. ఈరోజుకి ప్రపంచమందరి దృష్టిలో అది మనం ఉంచుకున్న వాళ్ళ పిల్లలుగానే మనం ముద్రయించింది తప్ప మన నాన్న తాళి కట్టిన భార్య పిల్లలుగా మాత్రం మన చలామణి అవనిచ్చిందా చెప్పు. ఎందుకన్నయ్యా మనకి కొత్త బంధుత్వాలు? వచ్చేయండి అన్నయ్య, పిల్లని తీసుకొని వెంటనే బయలుదేరి వచ్చేసేయండి. దానికి MBBS నేను ఇక్కడే జాయిన్ చేస్తాను,
మీకోసం 1000 కాళ్ళతో ఎదురు చూస్తూ ఉంటా. నువ్వు ఎప్పుడు వస్తానంటే అప్పుడు నేను వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపిస్తాను. ఆస్తులు అంటావా, మొత్తం తాళాలు వేసేసి కౌళ్ళకు పారేసిరా. అంతకైతే కనుక పిల్ల MBBS కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లకి పెళ్ళి అనుకునేటప్పుడు వెళ్ళి ఏకదం మొత్తం బేరం పెట్టేస్తే కనుక అంతా లిక్విడ్ క్యాష్ చేసుకుని వచ్చేసే అలా పిల్లకి కట్నం కింద ఇచ్చేసుకోవచ్చు. ఇక మిగతా బంగారం అంటావా, ట్యాక్స్ నేను పే చేస్తాను. బయలుదేరేటప్పుడు సిల్వర్ గోల్డ్ లాంటి ఉంటే తీసుకురా, లేదంటే లాకర్లో పారేసి వచ్చేసే అన్నయ్య అని చెప్పాడు కృష్ణమోహన్. సరే పిల్లయ్యే, ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి గయ్యా, అయిపోయిన తర్వాత ఆఫీసులో కూడా నేను ఒకసారి చెప్పి చూస్తాను. చెప్పి ఒక నెల రోజుల ముందన్నా చెప్పి మానాలి కదా తమ్ముడు, ఇన్నేళ్ల నుంచి అక్కడే పనిచేస్తున్నాను కదా, ఈలోపు మన కులదేవత గుడికి వెళ్ళి మొక్కు చెల్లించుకొని రావాలి. అన్నీ అయిపోయిన తర్వాత బయలుదేరుతాను. ఏమోలే మీరింతగా చెప్తున్నారు అంటే ఎటుపోయి ఎటొస్తుందో పరిస్థితి. సరే మీ మాట నేను కాదన్నగా అన్నాడు జయరాం. ఆ తర్వాత ఒక వారం రోజులకి శాంభవి చలపతిని తీసుకొని తాంబూలం పళ్ళాలు తీసుకొని కారులో ఇంటికి వచ్చింది. వచ్చేసరికి జానకి ఏంటివన్నీ అంది. అనేసరికి నీకేం తెలియదులే, నువ్వు ఊరుకొమ్మాయి, మా తమ్ముడేడి అనేసరికి జయరామ్ని అప్పటికప్పుడు పిలిపించింది ఆవిడ ఫోన్ చేసి. పిలిపించేసరికి ఆయన వచ్చి ఏంటిదంతా అన్నాడు. అనేసరికి నా కొడుక్కి నీ కూతుర్ని అడుగుదామని వచ్చాను తమ్ముడు, మన రక్త సంబంధాన్ని బంధుత్వం చేసుకుందామని వచ్చాను. అంటే ఏమమ్మా అది కాదు అని జయరాం అంటుంటే, మీరాగండి, ఏమమ్మా నీకు కాస్తైనా బుద్ధి జ్ఞానం ఇంకిత జ్ఞానాలు అనేవి ఉన్నాయా, నా కూతురికి 17 నీ కొడుకు 26, ఎంత నువ్వు మేనత్తలని వరుసలు కలుపుకొని వచ్చినా నీ కొడుకు ఎంత మేనత్త కొడుకని నువ్వు వరుసలు కలిపి మేము అనుకోకపోయినా నువ్వు అనుకున్నా నా కూతురికి నీ కొడుక్కి అసలు ఎక్కడ వరుస, మేము మా పిల్లకి పెళ్లి చేస్తామని నీకు చెప్పామా, మా పిల్లని మేము డాక్టర్ చదివించుకుందాం అనుకుంటుంటే డిగ్రీ చదివి నీ కొడుక్కి ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేయటం ఏంటి, అసలు ఎలా కనపడుతున్నాం మేము నీకు, లే ముందు నువ్వు ముందు లేచి ఈ పళ్ళాలు తీసుకుని ముందు బయటికి నడు, మేము అసలే అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇంకో నెల రెండు నెలల్లో, మా పిల్లని అక్కడే చదివించుకుంటాం, మా తగ్గోళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటాం, అతి గతి లేని గతిమాలిన వాళ్ళకే నేను అడుక్కు తినే వాళ్ళకి ఇచ్చి చేయాల్సిన అవసరం మాకేంటమ్మా, నువ్వేంటో నీ మొగుడేంటో నీ తమ్ముళ్ళేంటో వాళ్ళ పెళ్ళాలేంటో నీ అమ్మేంటో మీ చరిత్రలు ఎవడికి తెలియదని మా అత్తయ్య నన్నయ్యన్ని మా మరిది మా ఆయన మర్చిపోయారనుకుంటున్నావా, సిగ్గు శరం లేకుండా ఏమంటాం, ఏ మొహం పెట్టుకొని వచ్చావమ్మా సల్సాల్లే కానీ అంది జానకి. అనేసరికి జయరామ్ని, అరే అమ్మాయి కోపంలో ఉంది కానీ నువ్వు మాటివు తమ్ముడు, వయసుదే ఉంది చెప్పు, అలా అనుకుంటే మన నాన్నకి మీ అమ్మ కౌసల్య పిన్నికి తేడా లేదా చెప్పు, అలా అనుకుంటే నాకు మీ బావకి తేడా లేదా, అలా అనుకుంటే మా అమ్మకి నాన్నకి తేడా లేదా చెప్పురా, అసలు వయసులో తేడాలే లేకుండా పెళ్ళిళ్ళు అవుతాయా, అంత మాత్రం చేత మన నాన్నతో మీ అమ్మ కాపురం చేసి మీ ఇద్దరిని కనలేదా, కానీ పిన్ని మిమ్మల్ని పెంచి పెద్ద చేసి పోలేదా, మగాళ్ళలో మగతనం ఉండాలి కానీ భార్యని సుఖపెట్టి గర్భవతిని చేయగలిగిన మగాడై ఉండాలి కానీ వయసుదే ఉంది చెప్పు, చూడు ఇప్పటి వరకు నీకు చాలా మర్యాద ఇచ్చాను కానీ ఇప్పుడు మాత్రం చెప్తున్నాను నిరభ్యంతరంగా, మీ అమ్మ మా అమ్మని ఉన్ననాళ్ళు ఎన్ని అవమానాలు చేయించిందో, ఎంతమందితో మా అమ్మని అవహేళన చేయించిందో, ఎంతమందికి డబ్బులు ఇచ్చి మా ఇంటి మీదకి పంపించి వీధిలో నుంచోపెట్టి మా అమ్మని వేశ్య కులత పతిత అనిపించే, పెళ్లికి ముందు మా నాన్నతో కాలు జారింది అనిపించిందో, మమ్మల్ని స్కూల్లో డబ్బులు పెట్టి ఉంపుడుగత్తె పిల్లలు ఉంచుకున్న దాని పిల్లలనే అవమానాలు చేయించిందో, మా అమ్మ పోయిన తరువాత చివరికి మా అమ్మ మంచంలో ఉన్నప్పుడు కూడా మేము చూడటానికి రాలా, పోయిన తరువాత కూడా శవాన్ని చూడటానికి రాలా, పోయాక నాన్నగారు మమ్మల్ని తీసుకొస్తానంటే ఉంచుకున్న దాని పిల్లల్ని తీసుకురావద్దని ఆయన మనసు తూట్లు పొడి చేసింది, ఆ తర్వాత ఆయన మాకు ఆస్తి పెట్టారని దిగులతో ఆయన పోయిన తర్వాత శవాన్ని కూడా మీ తమ్ముళ్ళని తగలబెట్టినవ్వపోతే రాజాల దర్జాగా నా తండ్రిని నేను పంపించుకున్నాను, నా తమ్ముడిని మాకు మా అమ్మ నాన్న కష్టం సుఖం తెలిసేలా పెంచారు కాబట్టి నేను చదివించుకొని వాడిని ప్రయోజకుడిని చేసుకున్నాను, మీరు మీకున్నదంతా మీ అమ్మ పెంచిన లక్షణం మైన పెంపకంలో మొత్తం ఆరిపోయి చివరికి ఈ స్థితికి చేరుకున్నారు. చూడండి నేను నా కూతురికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు పెళ్లి చేయాలనుకోవట్లేదు, ఒకవేళ నేను చేయాల్సిన రోజే వచ్చినా నువ్వు మేనత్త కొడుకనే కొత్త కొత్త చుట్టరి
పేదరికాలు అడ్డం పెట్టుకొని వచ్చినా నీ కొడుక్కిచ్చి మాత్రం నా కూతుర్నే చేయటానికి సిద్ధంగా లేను. మర్యాదగా ఇక్కడి నుంచి పళ్ళాలు తీసుకొని వెళ్తే మంచిదే. మళ్ళీ ఇలాంటి కొత్త కొత్త బంధుత్వాలు బంధురికాలు కలగజేసుకొని నువ్వు రావద్దని మరీ మరీ చెప్తున్నాను. నేను వస్తే మర్యాద కూడా దక్కదు. ఎందుకంటే తమ్ముడికి తెలిసిందంటే మాత్రం కోపం కట్టలు తెంచుకొని మాటలు చేతల దాకా వెళ్తాయి. జాగ్రత్త, ఎవడు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిదే. మీ అమ్మ చేసిన ఏ అవమానాన్ని మేము మర్చిపోలేదు. మేము మా అమ్మ నాన్న పోయిన తర్వాత అనాథల్లా బ్రతికిన రోజున ఒక్కరోజు కూడా మీకు మా మీద ప్రేమ గుర్తుకురాలా, దయ గుర్తుకురాలా, జాలి గుర్తుకురాలా? ఇన్ని సంవత్సరాల్లో ఈ బంధుత్వాలు బంధాలు ఏమైపోయినాయి? ఇప్పుడు ఉన్నట్టు ఉండే ఎంతోటి చుట్టరికాలు ఎంతోటి బంధుత్వాలు కలుపుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? ఎన్నాళ్ళు ఎలా ఉన్నాము, ఇహ మీదట కూడా అలాగే ఉంటే మంచిదే. ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాలకుండా ఉన్న నాళ్లే ప్రశాంతంగా ఉంది. నువ్వు అనవసరంగా లేని చుట్టరికాలు కలుపుకొని వస్తే పద్ధతిగా ఉండదు. బయటికి వెళ్ళు అని మెడబట్టి గంటక ముందే వెళ్తే మంచిది అనేసి లేచి నుంచున్నాడు జయరాం. సరే లేరా, ఏదో మనసాక్క అడిగాను మేనగోడలు కదా అని, నీకు నచ్చకపోతే వదిలేసేయ్యా, దానికి ఎందుకు మనసు చిన్నపుచ్చు కోట. ఎవరు ఏమన్నా ఎన్నన్నా సరే మన ఇద్దరం ఒకే తండ్రికి పుట్టామన్నది నిజం, నువ్వు నా తమ్ముడు అనేది నిజం. ఆ బంధుత్వాన్ని అలా ఉంచు చాలే అని మొగుడిని తీసుకొని తెచ్చిన పళ్ళాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి శాంభవి జరిగిందంతా శకుంతలకి చెప్పింది. నేను చెప్పానా సిగ్గుమాలిందానా, వెళ్ళొద్దే, వాళ్ళు అవమానించి పంపుతారే. వాడమ్మ మీ బాబుని ఉంచుకొని అది మీ బాబుని నా నుంచి దూరం చేసి నా చేత్తో పిడికెడు ముద్ద తెన్నివ్వకుండా ఒక రాత్రి నాతో గడపనివ్వకుండా వాణ్ణే దానింట్లో దున్నపోతుని ఘాటికి కట్టేసినట్టు కట్టేసుకుందే అని చెప్తే వినకుండా నువ్వు ఎంత బాగా వెళ్ళావే. వాడు దాన్ని మడిగిన తర్వాత దాని ఒంటి మీద చేసి దాన్ని చేసుకున్నాక నన్ను తాకటం మానేసి పరమ పవిత్ర పురుషుడైపోయాడు తెలుసా. ఆ తర్వాత ఆస్తి మొత్తంలో కూడా వాళ్ళ పిల్లలకి సగం వాటాలు పెట్టిపోయాడు. వాడు తప్పంతా వాళ్ళలోనే ఉన్నప్పుడు, వాడమ్మ మనకు అంతన్యాయం అక్రమాలు చేసినప్పుడు, ఇంకా దాని కడుపును పుట్టిన వాళ్ళెందుకు నీ కొడుక్కి వాళ్ళ కూతుర్ని ఇస్తారనుకున్నావు, నీకేమైనా విర్ర పిచ్చ అని అడిగింది శకుంతల. అడిగితే నీకు తెలిసిందంతేలే కానీ అనేసి శాంభవి వదిలేసి ఊరుకుంది. ఆ తర్వాత ఇక పిల్ల ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కులదేవత గుడికి వెళదాము, అది కాస్త అయిపోయిన తర్వాత తమ్ముడికి కబురు పెడదాము, అమెరికా నుంచి టికెట్లు అవి వస్తే బయలుదేరిపోదాం పిల్లని తీసుకొని అనుకొని జయరాం జానకి వెళ్ళి ముక్కు తీర్చుకొని వస్తూ ఉండగా పెద్ద కార్ యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో జయరాం జానకి శవాలు దొరికాయి. ఇక ఆ శవాలని తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి పిల్ల పీరియడ్స్లో ఉన్నాను, టెంపుల్కి రాను అంటం వల్ల పిల్ల యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంది. అమ్మా నాన్నల్ని ఆ స్థితిలో చూసిన మృదుల కుప్ప కూలిపోయింది. వెంటనే ఓనా తమ్ముడో ఓనా తమ్ముడో అనుకుంటూ ఇక ఒకవైపు నుంచి శాంభవి, ఒకవైపు నుంచి శంకరం మాధవ, మరొక వైపు నుంచి శకుంతల, శాంభవి పిల్లలు, శంకరం పిల్లలు, మాధవి పెళ్ళాం పిల్లలు, మాధవ పెళ్ళాం పిల్లలు మొత్తం మంద మంద అక్కడ హాజరుపడ్డారు. హాజరుపడితే ఎవరు మీరు అంది మృదుల. ఎవడేంటమ్మా, నేను మేనత్తనే, మీ నాన్నకి నేను అక్కనమ్మా, అయ్యో నీకెంత అన్యాయం జరిగిపోయింది తల్లి అంటూ ఉండగా లైన్ దొరకట్లేదు, లైన్ దొరకట్లేదని అంత ఏడుపులో కూడా మృదుల కృష్ణమోహన్కి ఫోన్ చేయటం మొదలుపెట్టింది. అమెరికాకి ఒకళ్ళకొకళ్ళు సైగ చేసుకొని పిల్లని గట్టిగా అడ్డింపట్టుకొని, ఎవరికమ్మా ఫోన్ చేస్తున్నావు, మా బాబాయికి మేము చేస్తాం ఇటువమ్మా అని నాటకాలాడి ఫోన్ చేసినట్టుగా ఫోన్ చేతిలోకి తీసుకొని ఫోన్ చేసి, బాబు ఇంకెక్కడ అన్నయ్యయ్యా, మన వదిలేసి వెళ్ళిపోయాడయ్యా, తిరిగి రాని లోకాలకి, నువ్వు నీ భార్య నీ పిల్లల్ని తీసుకొని వెంటనే రెండయ్యా, ఆకలి సూపైనా దక్కదయ్యా, లేకపోతే అయ్యో మొగుడు పెళ్ళాం, ఎంత పుణ్య దంపతులయ్యా ఒకేసారి దేవుడి దగ్గరకు పోయారయ్యా అని, ఏది మా బాబాయ్తో నేను మాట్లాడతాననే పాటికి, ఇదిగో 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 ఇదిగోమ్మా అని లైన్ కట్ అయిపోయినట్టు, బాబాయేనమ్మా మాట్లాడుతున్నాడమ్మా, అయ్యో ఎమర్జెన్సీ ఫ్లైట్లు కూడా లేవంటమ్మా, ఫ్లైట్లు దొరికి వచ్చేపాటికి నెల రోజులు పట్టుద్దని చెప్తున్నాడమ్మా బాబాయ్. మా బాబాయ్ అలా అండే, అయ్యో మీ బాబాయ్ ఎవరు ఇక్కడ ఉన్నాడా అమ్మా, ఏడు సముద్రాల అవతలు ఉంటే ఓడి దేవుడో ఓరి నాయనో అని మెల్లగా ముందా ఫోను ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళు తీసుకొని ఫోన్లో నుంచి సిమ్ తీసి పడేసి అసలు బ్యాటరీయే తీసేసి ఫోన్ ఎత్తుకెళ్ళి బాయిలో వేసేశారు. ఆ తర్వాత ల్యాప్టాప్లో నుంచి కాల్ చేద్దామని వెళ్తే మళ్ళీ చూసేసరికి ల్యాప్టాప్ లేకుండా ల్యాప్టాప్ బాయిలోకి వెళ్ళిపోయింది. అలా
ఏ కనెక్షన్లు లేకుండా చేసేసారు పిల్లకి. ఆ తర్వాత ఏడ్సి 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 కూర్చుంటే, అయ్యో ఇప్పుడు మీ బాబాయ్ చూస్తేనేమో అందుబాటులో లేడు రానంటున్నాడు, మీ బాబాయే వచ్చి తలకొడి పెట్టాలాయా, మరొక వైపునేమో మీ బాబాయికి కొడుకులుంటరి, నువ్వేమో ఆడపిల్లవాయా, మరి ఇప్పుడు ఎలాగమ్మా మీ బాబాయ్ మీ నాన్నకి ఎవరు చేయాలి అంతిమ సంస్కారం, మీ బాబాయ్ చూస్తేనేమో రానంటున్నాడు, మీ అమ్మ నాన్న శవాల్ని ఎంతసేపు అని ఆ ఫ్రిడ్జ్ డబ్బాలో పెట్టుంచుతాము చెప్పు అనేపాటికి నేను చేస్తాను, నువ్వెలా చేస్తావే ఆడపిల్లవే, ఓడిదేవుడు ఓరి నాయను అని ఏడుస్తూ నేను మాట చెప్తానమ్మా, మొన్న నేను మీ ఇంటికి పళ్ళాలు తీసుకొని వచ్చింది, ఒరే ఇట్రా వీడు నా మూడో కొడుకు వంశీయమ్మ, వీడికిచ్చి నిన్ను పెళ్లి చేయమని మీ నాన్నే అడుగుదామని వచ్చాను, అదే వీడికి నీకు మీ నాన్న నిశ్చితార్థం చేసి పెళ్ళైపోయి ఉంటే గనక వీడి ఇంటికి అల్లుడయ్యి మీ నాన్నకు తలకొడివి పెట్టేవాడే తల్లి, అంటే మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు. అయ్యో ఎందుకు ఇష్టం లేదో తెలుసా, చిన్నప్పుడు ఇదిగో పెదనాన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అనుకోకుండా పెదనాన్న వాళ్ళు మీ నాన్న గోళీలు ఆడుకుంటూ, గోళీలాట్లో పెద్ద పెదనాన్న ఒక గోళీ జేబులో వేసుకొని అబద్ధం ఆడాడమ్మా, అక్కడ మొదలైన చిన్న గొడవ పెద్దదైపోయింది, నాయనమ్మను చూడు మనిషి మీ నాన్న అచ్చం తాతగారులా ఉంటాడని చెప్పి మనిషి ఎలా కుప్పకూలిపోయిందో చూడమ్మా, ఏదో చిన్న పెద్ద గొడవలే తప్ప మన మధ్య చెప్పుకోదగ్గ గొడవలేమి లేవే, అయినా మనసులో పెట్టుకొని మీ అమ్మ నాన్నల్ని అనాథ ప్రేతాలు చేయకమ్మా ఎట్రా నువ్వు అని వాళ్ళ అమ్మ నాన్న ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో ఈ ఉంగరాన్ని బావ చేతికి పెట్టు, బావకి నీకు మీ అమ్మ నాన్న ఎదురుగా నిశ్చితార్థం అయిపోద్ది, అయిపోతే గనక బావ తలకొడివి పెడతాడు అనేసరికి మా బాబాయ్కి ఒకసారి ఫోన్ చేసి మా బాబాయ్ని అడిగి, ఇంకెక్కడ బాబాయ్ అమ్మ వచ్చేవాడే అయితే బయలుదేరి రాడా, వచ్చేవాడే అయితే ఫోన్ చేయడా, అయ్యో అందుబాటులో లేడే తల్లి, అందుబాటులో విమానాలు లేవంట అమ్మా, అక్కడ ఏం జరుగుతుందో ఏమో దేశం కాని దేశంలో మనకేం తెలుసు నువ్వు కానివే అని బలవంతం చేసి మృదులతో వంశీకి ఉంగరం పెట్టించేశారు. వంశీతో మృదులకు ఉంగరాలు పెట్టించారు. ఆ తర్వాత వంశీతో జయరాం జానకి శవాలకి అంత్యక్రియలు చేయించితే అక్కడే ఉన్న భానుమూర్తి ఫోటో దగ్గరికి వెళ్ళి, నీ పెద్ద కొడుకు నీ పెద్ద కోడలు కుక్క చావు చచ్చారు రా, నీ రెండో పెళ్ళానికి నీ ఉంపుడు గత్తికి నువ్వు ఉంచుకున్న దానికి పుట్టిన వాడు, మాటకి మాట మాటకి మాట అన్నందుకు పైలోకానికి నీ దగ్గరికి వచ్చాడు, జాగ్రత్తగా వాడికి అన్ని దగ్గరుండి చూసుకో డాడీ అని చెప్పింది శాంభవి. చెప్పిన తర్వాత చిన్న కర్మ పెద్ద కర్మ అయిపోయిన తర్వాత బాబా ఇంకా రాలేదే బాబా ఇంకా రాలేదే అంటే ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా అలా చూస్తూ నిలబడ్డారు. అలా చూస్తూ నిలబడితే బాబా ఇంకా రాలేదే ఇంకా రాలేదే అనుకుంటూ ఉండగా, మా పిల్లని మేము చూసుకుంటాంలే కానీ పోండి మీరు అనేసింది శాంభవి. అయిపోయి దశజన కర్మలన్నీ అయిపోయిన తర్వాత వయసులో ఉన్న పిల్లవమ్మ, ఇలా ఒక్కదానివే ఎలా ఉంటావు చెప్పు, మీ నాన్న మీ అమ్మ చూస్తే పైకి పోయి కూర్చున్నారు, ఇక్కడ చూస్తే రాబందుల్లాగా ఎంతమంది కాట్ల కుక్కల్లా ఆకలి చూపులు చూస్తున్నారు, చూడు నిన్ను నువ్వా పెద్ద మనిషి అయ్యి వయసులో ఉన్న పిల్లవే, అయ్యో ఇప్పుడు నిన్ను ఇలా ఎలా వదిలేసి వెళతావు తల్లి, నిన్ను ఏమీ కాకుండా మా ఇంటికి తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు, అశుభం జరిగిన ఇంట్లోనే శుభం జరగాలంట, మీ అమ్మ నాన్న అనుకోకుండా ఆకస్మిక మరణంలో పోయారు కాబట్టి ఇల్లు మూసేయమని బేపనయ్య చెప్తున్నాడు అని బ్రాహ్మడికి డబ్బులు ఇచ్చి చెప్పించారు, ఆ నెల్లు ఇల్లు మూసేయాలి వాళ్ళు పోయిన టైం మంచిది కాదని వాడు చెప్పాడు. దాంతో ఇక అప్పటికప్పుడు మృదులకి వంశీకి ఇక హడావిడిగా శాంభవి పెళ్లి జరిపించేసింది. పెళ్లి జరిపించేసిన వెంటనే ఇక జయరాం జానకి ఉంటున్న ఇల్లంతా సోదా చేసి దొరికినంత బంగారం బ్యాంకు పుస్తకాలు ఇక ఈ ఎక్కడికక్కడ సంబంధించిన డాక్యుమెంట్లు అలాగే ఆస్తికి సంబంధించిన వివరాలు ఏటీఎం కార్డులతో సహా డైరీలతో సహా మొత్తం అందినంత వరకే ఒక రెండు మూడు బ్యాగులకు సర్దుకొని ఇల్లు మూసేసి అక్కడి నుంచి మృదులను తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. వెంటనే దాంతో నేను ఇంకా అది నాకన్నా వయసులో చిన్నది, దాంతో నేను మింగిలవ్వలేను, దాంతో నేను అప్పుడే కాపురం చేయలేను, ఎదవసోదంతా మాట్లాడకుండా మోజు తీరా తనువు తీరా దాన్ని అనుభవించి దాన్ని సుఖపెట్టి నువ్వు సుఖపడు, వెంటనే అది గర్భవతి అయ్యి వెంటనే అది ఇద్దరు పిల్లల్ని కనాలి, అది ఇద్దరు పిల్లల్ని కనేంత వరకు ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమీ అనొద్దు, ఇప్పుడు దాని వయసు 17, దానికి 18 నుండి 19 రావాలి, దానికి 19 వస్తే ఆస్తి మీద పూర్తి హక్కు దానికే వస్తుంది, ఎందుకంటే ఆ కృష్ణమోహన్ గారు
గారి వాటా వద్దన్నాడు కాబట్టి ఆస్తంతా జయరామ్ గారి పేరు మీద ఉంది. వాడు వాడి పెళ్ళం పైకి పోయారు కాబట్టి మొత్తం దీనికే వస్తే దీనికి ఏముందో మాకో పెట్టి పైకి పంపటమో లేదంటే మెల్లగా దీన్ని మాయ చేసే సంతకం పెట్టించేసుకుంటే ఆస్తంతా మన పరం అవుతే చెప్పింది అర్థమవుతుంది కదా అని చెప్పి వంశీతో మృదులకి శోభనాలు చేయించేసింది శాంభవే. మంచో చెడో పెళ్లి చేసుకున్నందుకు మృదులకి వంశీ మీద ప్రేమ కలగటం మొదలైంది. ఇంకా వంశీ మృదులతో ఎప్పుడైతే కనుక దాన్ని లవ్వనాలా లేదా లస్ట్ అనాలా ఏది ఏమైనా సరే మృదుల అందంగా ఉంటుంది కాబట్టి మృదుల మీద తీరని మోజు ఏర్పడి వంశీ మృదుల కోసం అవి ఇవి అని బయట నుంచి తీసుకురావటం, మృదులతో కబుర్లు చెప్పటం, మృదుల ఒళ్ళో కొడుకోవటం, ఎక్కువ సమయం 3 నెలలు సెలవు పెట్టి మరీ మృదులతోనే పగలు రాత్రి అనే తేడా తెలియకుండా కాపురం చేయటం మొదలు పెట్టాడు. ఇదంతా గమనిస్తున్న శకుంతల కుతకుత ఉడిగిపోయింది. ఈలోపు శాంభవే ఇక ఎక్కడికక్కడ సైట్లు లీజుకి ఇచ్చిన వాళ్ళని, పొలాలు కౌలుకి ఇచ్చిన వాళ్ళని పిలిపించి, అమ్మ ఇప్పుడు మా ఇంటి కోడలు, మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకున్నాం, ఇహ నుంచి ఆస్తికి సంబంధించిన లావాదేవీలన్నీ మాతోనే చెయ్యాలని వాటి మీద వచ్చే ఐవేజీలన్నీ తీసుకొని బొడ్లో దోక్కుంది శాంభవే. కొంతవరకు అప్పులు వాళ్ళకి ఇచ్చి కొంత దరిద్రం వదిలింది అనిపించుకున్న తర్వాత, నేను చదువుకుంటాను, నన్ను డాక్టర్ చేయాలనేది మా నాన్న కోరిక అని అడిగింది మృదుల. చదువుకుందుగానమ్మా, ఎవరొద్దన్నారు, కాకపోతే అమ్మ నాన్న పోయింది ఈ మధ్య కదా, ఈ సంవత్సరం ఆగి వచ్చే 7 చేరుదుగానిలే అని చెప్పింది శాంభవే. ఏమే నువ్వు చూసుకుంటున్నావా, నీ కొడుకు ఆడంగి విధవలాగా 24 గంటలు గదిలో దాంతోనే కూర్చుంటున్నాడే, దాంతో నీ కొడుకు పడక సుఖాన్ని మడిగాడే, వీడికి దరిద్రపు ఎదవ, వీడి బాబు చలపతిగాడి బుద్ధొచ్చినట్టుంది, వాడు అలాగే ఇల్లరికం రారా అనగానే ఆ మోజులో పడి నాతో పాటు వచ్చేశాడు, ఈ సన్నాసికి అదే పిచ్చి పట్టినట్టుంది, ఎదవన్నారు ఎదవ అని ముందు వాడిని ఉద్యోగానికి వెళ్ళమనవే. దాన్ని చూస్తుంటే నాకు దాని నాయనమ్మ కౌసల్య గుర్తొస్తుంది, దాన్ని నరకం పెట్టి చంపాలి అంటే, అమ్మ నువ్వు ఇప్పుడు తొందరపడితే నిన్ను నరికేయటానికి కూడా వెనకాడం మేము ముగ్గురం, నీకు విషయం తెలుసా, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా, అసలు నా ప్లాన్ ఏంటో తెలుసా, ముందు దాన్ని వీడు కుక్కను అనుభవించినట్టు అనుభవించాలి, నా కొడుకు అనుభవించిన తర్వాత మోజు తీరా తనివి తీరా అనుభవించనే దాన్ని సుఖపడనే పోబోయే దట్టెం కదా, ఎంత సుఖపడితే ఏముంది చెప్పు, ఆ తర్వాత దానికి 2 ఏళ్లలో 2 పుట్టాలి, ఆ పిల్లల్ని అడ్డం పెట్టి వీడి ప్రేమను అడ్డం పెట్టి వీడిని అది ప్రేమించటం మొదలుపెట్టింది, వీడి మోజులో ఉంటుంది అదే, మగాడే కాదమ్మా ఆడది కూడా ఆ సిచ్యువేషన్లో ఏం చెప్పినా పడగదిలో వింటదే, వంశీగాడికి చెప్పించి దాంతో సంతకాలు పెట్టి ఆస్తిని ముందు మన పరం చేసుకోవాలి, చేసుకున్న తర్వాత దానికి పుట్టిన పిల్లల్ని అంటావా, ఏ అనాథాశ్రమంలోనో లేదంటే కనుక ఏ ఆర్ఫన్లోనో పడేయచ్చు, లేదంటే పనులతో పాటు మన ఇంట్లోనే పెరుగుతారు, ఆ తర్వాత దానికి ఏముందో మాకో పెట్టో, ఏ గ్యాస్ సిలిండర్ లీక్ చేసో, ఏదో ఒక విషయం పెట్టో పైకి పంపిస్తే దాని అమ్మా బాబుల దగ్గరికి పేడ విరగడైపోద్ది, కొన్నాళ్ళు వీడి దిగుల్లో ఉంటాడు, ఆ తర్వాత వీడికి ఇంకో దాన్ని ఇచ్చి బాగా డబ్బున్న దాన్ని పెళ్లి చేస్తే నా కొడుకు అసలే ఆయా ఎక్కువ, ఆ మోజులో పడతాడు వాడు, దీని మీద మాత్రం వాడికి ప్రేమ అనుకుంటున్నావా, కామం అంటారు దాన్నే, కామంతో ఉన్నాడు, వయసులు ముదిరిపోతున్నాయి, ఆడదాని పొందు కావాలి, ఎవత్తైనా ఒకటే అనుకునే సిచ్యువేషన్లో ఉన్నారు మన ఇంట్లో ఉన్నోళ్ళు, దాంతో వాడికి దొరికింది, దానికి ప్రేమ ఉంది వీడంటే, దాంతో నువ్వేమన్నా వాడు ఊరుకోట్లా, బయట నుంచి అయ్యి తెచ్చిపెట్టుకుంటున్నాడు, దాన్ని ఇప్పుడు ఎవరు ఏమీ అనకూడదే అన్నట్టు ఉండకూడదు, ఇక దానికి ఇంకా కడుపు రావట్లేదే అని నేను దేవుడికి దండాలు పెట్టుకుంటుంటే 24 గంటలు వాడిని దాని గదిలోనే ఉంచుతుంటే నీగ్వాలేంటి, ఇలాగే వాగు, నీ కొడుకు 24 గంటలు దాంతోనే పడగదిలో ఉంటే దాన్ని మరిగాడనుకో, ఆ రోజు దాని నాయనమ్మ మీ నాన్న వలేసి ఎగరేసిపోయింది చూడు, అలాగే నీ కొడుకు నీ నుంచి దూరం చేసి ఇది కూడా రేపు ఎగరేసిపోద్ది, అప్పుడు అడుక్కు తిని ఏడుద్దూ కానీ అనేసరికే ఆలోచనలో పడింది శాంభవే. అంటే ఇదే నా నుండి నా కొడుకును దూరం చేస్తుందా, మరి చెయ్యదా, ఏం చేస్తుంది మరి నీ కొడుకు 24 గంటలు దాంతోనే గదిలో ఉంటుంటే, అయితే వేరు చేసేద్దాం అని శాంభవి, నా ఆలోచనలు నాకున్నాయిలేమ్మా, నేనేమంత చేతగాన్ని దాన్ని కాదు, చావచచ్చిన దాన్ని కాదు, నీలాగా గొంతేసుకొని పడి నేను దాని నాయనమ్మ మీదకి నువ్వు వెళ్ళి రచ్చరచ్చ రగడ రగడ చేసి
చివరికి నాన్నతోనే చీ అనిపించుకొని ఊరందరితో థూ అనిపించుకొని వచ్చే, చివరికి సగమాస్తి ఎత్తుకెళ్ళి వాళ్ళకి ముట్ట చెప్పి కట్టబెట్టి వచ్చావు చూడు. ఆ రకాన్ని కాదులే కానీ నేను నాకు కర్ర విరక్కుండా పాము చావకుండా వ్యవహారం ఎలా చక్కబెట్టాలో బాగా తెలుసు. ఇక నువ్వు నోరు మూసుకొని జరిగేది చూస్తూ ఉండు కళ్ళప్పగించి అని అక్కడి నుంచి శాంభవి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతటితో మేనత్త కొడుకు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జే ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.